అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శ్రీవారంటే మావారే కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా శకుంతలాదేవి వర్మ దంపతులు ఆ ఊళ్ళోనే చాలా పెద్ద జమీందారులు కోటాను కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రతాపవర్మకి చిన్నప్పటి నుంచి పెద్దగా చదువబ్బింది లేదు ఆయన తల్లిదండ్రులు పోతూ పోతూ ఆయనకి వెయ్యి ఎకరాల పొలాన్ని బోలెడంత డబ్బుని అలాగే ఆయన భార్య శకుంతలాదేవికి లెక్కలేనన్ని నగల్ని పోయారు ఆ పెద్దవాళ్ళు శకుంతలాదేవి పుట్టింటి దగ్గర నుంచి కూడా బోలెడంత స్త్రీధనంగా తీసుకురావటమే కాకుండా బోలెడంత బంగారు నగల్ని కూడా తీసుకొచ్చిందే లాంఛనాలుగా ఇక వీళ్ళ కాపురానికి గుర్తుగా పిల్లలు పుడతారని ఎదురు చూసి 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 శకుంతల ప్రతాప్ వర్మ అలిసిపోయారు ఎంతమంది దేవుళ్ళకు మొక్కిన ఎన్ని మంచి కార్యాలు చేసినా వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదు భగవంతుడు ఏ కొరనోములు నోచామనండి మన విషయంలో ఇలా చేస్తున్నాడని శకుంతల బాధపడుతూ ఉండేదే అయితే పెద్దవాళ్ళు ఇచ్చెళ్లినటువంటి వెయ్యకరాల్లో ప్రతాపవరముది చాలా మంచి మనసు చాలా గొప్ప ఉన్నత మనస్తత్వం దాంతోనే ఆయన ఆ వెయ్యకరాల్లో వంద ఎకరాలు దీపదూప నైవేద్యాలకి నోచుకొని కోవెలకి రాసివేసి వాటి పునరుద్ధరణకి తోడ్పడ్డాడు ఇక ఆ తర్వాత ఇంకో వంద ఎకరాలు నిరాశ్రయులయ్యి తుఫాన్లు వచ్చి ఇళ్ళు కోల్పోయిన వాళ్ళందరికీ పక్కా ఇళ్ళు కట్టించిచ్చి వాళ్ళకంటూ మీద గొడుగుని నివాసాన్ని ఏర్పరిచి ఇచ్చాడు శకుంతల గర్భవతి అయ్యింది ఆయన ఆనందానికి అవధులు లేవు ఎంత దాంట్లో ఆయన సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి శకుంతల వర్మ కలిసి మొత్తానికి అనుకున్నది సాధించారు అనుకున్నారు అందరూ కూడా పుట్టాడు ఒక్కగానొక్క వారసుడు కొడుకు పేరు ఈశ్వర్వర్మ అని పెట్టుకున్నారు ఆ పరమేశ్వరుడే ఏ ప్రసాదంగా కొడుకు పుట్టాడని చాలా ఆనందపడిపోయారు ఇక వర్మ పుట్టిన దగ్గర నుంచే అన్నిట్లో చాలా చురుగ్గా ఉండేవాడు హార్స్ రైడింగ్ దగ్గర నుంచి అన్నీ నేర్పించుకుంటూ వచ్చారు పిల్లాడికి ఇక్కడ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతాపవర్మ ఎటు తను పెద్దగా చదువుకోలేదు ఆ రోజుల్లో వర్మ డిగ్రీ వరకు మాత్రమే ఇక్కడ చదివాడు కాబట్టి కొడుకుని ఫారిన్ కంట్రీస్కి పంపించి చదివించాలి కొడుకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అనే దాంతో ఫారెన్ పంపించి పెద్ద పెద్ద చదువులు చదివించాడు ఈశ్వర్వర్మ అని వర్మ ఈశ్వర్ వర్మ తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత నేను బిజినెస్ పెట్టుకున్న నాన్నగారు అని అడిగితే లేదయ్యా నువ్వు ఈ ఎనిమిది వందల ఎకరాల పొలాన్ని పైన నుంచి చూసుకుంటూ వ్యవసాయం చేయించే మా కళ్ళ ముందే ఉండవా తండ్రి నీకు పెళ్లి చేసి నీ భార్య బిడ్డల్ని నిన్ను చూసుకోవాలని ఉందే ఒక్కగానొక్క కొడుకు ఇంకా నేను వదిలి ఉండలేవు నాయన పోనీ సిటీకి వెళ్ళిపోదాం నాన్న నాతో పాటు తీసుకెళ్తాను అంటే కన్న తల్లిని ఉన్న ఊరిని వదిలి రాలేవురా అని చెప్పేసరికి తల్లిదండ్రుల మాట కాదనలేక ఈశ్వర్ వర్మ సరేనని చెప్పి అక్కడ ఉండడానికి ఫిక్స్ అయిపోయాడు ఇక పాపం అంత చదువు ఫారినేళ్ళు చదువుకున్న ఆయన విలేజ్ మీద పల్లెటూరు వాతావరణం మీద ఇష్టాన్ని అలవాట్లని మెల్లమెల్లగా మార్చుకోవటం మొదలు పెట్టాడు ఆయనకి పెళ్లి చేసేయాలనే సంకల్పంతో కొన్ని వేల సంబంధాలు వెతికారు శకుంతల ప్రతాపవర్మ వాళ్ళల్లో ఫైనల్ లిస్టుకు వచ్చి నిలబడింది పార్వతి ఇక పార్వతీదేవి కూడా చాలా పెద్ద ఫ్యామిలీలో నుంచి వచ్చిన అమ్మాయి ఒకటే కులం దానికి తోడు ఇక పార్వతికి కూడా లాంఛనాలతో పాటు కట్న కానుకలతో పాటు పుట్టింటి వాళ్ళు వీళ్ళు మాకు ఏమీ అక్కర్లేదంటున్నా కూడా ఘనంగానే ఇచ్చి వివాహం జరిపించి పంపించారు పంపించిన తర్వాత కోడలు వచ్చిన రోజు కోడలు గృహప్రవేశం రోజు శకుంతలాదేవి హడావిడి అంతా ఎంత కాదు ఇక ఊడి ఊడంతా సంతర్పణలు చేసిందే పది రోజుల పాటు ఇక కోడలను అయితే కట్టని చీర కట్టకుండా రోజుకు పది పట్టు చీరలు మార్చుకోమ్మా అనే కోడల కోసం నగలని చీరలని ఏదీ తక్కువ కానివ్వలేదో మీరు మనవలను మనవరాలను ఇస్తే చూసి వాళ్ళని ఎత్తుకుని ముద్దాడి వాళ్ళతో ఆడుకోవాలని ఉందమ్మా అని చెప్పేవాళ్ళు శకుంతలాదేవి ప్రతాపవర్మ పార్వతీదేవికి ఆ కోడల్ని అత్తగారు సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసేది పార్వతి కూడా చాలా మంచిదే దాంతో వాళ్ళు బాగా కలిసిపోయారు కాళిచక్ర భ్రమణంలో పార్వతికి వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు పెద్దమ్మాయి పేరు సువర్చల అని పెట్టారు రెండో అమ్మాయి పేరు నీలవేణి అని పెట్టారు పెద్ద కొడుకు పేరు ఆనంద్ వర్మ అని పెట్టారు ఆఖరి కొడుకు పేరు దేవ వర్మ అని పెట్టారు ఇక చాలు ఈ నలుగురు అని ఈశ్వర్ వర్మ పార్వతికి ఆపరేషన్ చేయించేశాడు అదేమిట్రా అని శకుంతల వర్మ అంటే చాలు అమ్మ చాలు నాన్నగారు ఎక్కువ మంది పిల్లలు ఉండటం అధిక సంతానాన్ని కనటం కరెక్ట్ కాదు అసలు లెక్క ప్రకారం నేను ఇద్దరికీ ఆపుదాం అనుకున్నాను ఎటు ఇద్దరు అయిపోయారు అన్నారు కాబట్టి పెద్దవాడు పుట్టాక ఆపుదాం అనుకుంటే ఈ లోపం అనుకోకుండా చిన్నవాడు అలా రావటం తటస్థించేసింది అని నవ్వేశాడు ఆయన ఆ తర్వాత రోజులు గడిచిపోతూ ఉండగా పిల్లలు మూడు నాలుగు సంవత్సరాలు వాళ్ళు అయ్యేపాటికి శకుంతలాదేవి ప్రతాపవర్మ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేసి ప్రశాంతమైన సుఖ మరణాన్ని కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే అలా గుండె ఆగిపోయి ఒకళ్ళతో రోజు చేయించుకోకుండా మంచాన పడకుండా ఒకళ్ళు ఒక మాట అనకుండా ఒక మాట పడకుండా చాలా ఆనందంగా మంచి ముహూర్తాలు రోజున వాళ్ళ ప్రాణాలు పోయి స్వర్గాలకు చేరుకున్నారు వాళ్ళు ఇక ఈశ్వరవర్మ ఇక్కడ నుంచి తల్లిదండ్రులు వెళ్ళొద్దు అన్నమాట ఆయనకి జ్ఞాపకం వచ్చి సిటీకి వెళ్ళిపోదాం అని మనసు వంద సార్లు అనిపించినా కూడా వద్దులే తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి ఈ ప్యాలెస్ లాంటి ఎస్టేట్ని ఇంటిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి నౌకర్లు చాకర్లు మన నమ్ముకొని ఉన్న కొన్ని కుటుంబాలు ఇన్ని వందల ఎకరాలు పొలాలు వదిలి ఏమి వెళ్తామని భార్య కూడా మీ ఇష్టమే నా ఇష్టం అండి అనటంతో ఇక్కడే ఉండిపోయాడు పార్వతి కూడా డిగ్రీ వరకు చదువుకుంది ఆయన చదువుతో పాటు సంస్కారం కూడా తన భార్యకుందని చాలా సంతోషపడేవాడు ఇంత దానిలో కూడా భార్య భార్య భర్తలు ఒక్కటే అనుకున్నారు మనం ఉండేది మరీపక్క పల్లెటూరేం కాదు మనం ఉండేదానికి గట్టిగా ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే టౌను అక్కడ నుంచి మరొక్క ముప్పై కిలోమీటర్లు వెళితే గనక సిటీయే వచ్చేస్తుంది పిల్లల్ని ముందు టౌన్కు పంపించి తర్వాత సిటీకి పంపించైనా బాగా చదివించాలి అని పిల్లలు పుట్టి పుట్టంగానే వాళ్ళ భార్యాభర్తలు అనుకున్న మాటిదే ప్రతాపవర్మ చదువుకోలేదు కాబట్టి ఈశ్వరవర్మని చదివించే ఆయన ఒకటే అనేవాడు చదువు జ్ఞానాన్ని ఇస్తుంది చదువు సంస్కారాన్ని ఇస్తుంది దాంతోపాటు చదువు విఘ్నతనిస్తుంది ఏది మంచి ఏది చెడు అనేది తెలియజేస్తుంది మనిషికి స్వార్థం ఉండకూడదు మనిషి ఎప్పుడూ కూడాను తన కోసం తను కాకుండా పరుల కోసం కూడా పాటుపడాలి జన్మెత్తినందుకు మనం ఏదో ఒక సార్థకత కల్పించుకొని పోవాలి అని ప్రతాప ప్రతాపవర్మ చెప్పిన మాటలు ఎప్పుడూ చెవుల్లో గింగిరాలు తిరుగుతూ ఉండేవి రోజులు అలా గడిచిపోతూ వచ్చాయి గడిచిపోతూ వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్లో వేద్దామని ముందుగా పెద్ద అమ్మాయిని జాయిన్ చేసి వచ్చారు తర్వాత రెండో అమ్మాయిని జాయిన్ చేసి వచ్చారు అంతే ఇక స్కూల్ నుంచి స్కూల్ టీచర్లు తలకాయ పట్టుకొని హెడ్ మాస్టర్ తల పట్టుకొని మొత్తానికి ఇక డైరెక్ట్గా పార్వతీదేవి ఈశ్వర వర్మ దగ్గరకు వచ్చి పొట్ట పొడిస్తే అక్షరం రావట్లేదండి పిల్లలకి ఎంత ఏం చెప్పినా సరే ఎంతసేపు కూడా పక్క వాళ్ళ విషయాలు వాళ్ళ మీద వీళ్ళ మీద పెత్తనాలు చేయటాలు వాళ్ళని వీళ్ళని కొట్టటాలు తప్ప మీ ఆడపిల్లలు అందరినీ నౌకర్లా చూడటం తప్ప అస్సలు చదువు మీద అంటూ మాత్రం మనసు పెట్టట్లేదు ఇక పక్కన పిల్లలకి పిల్లలకి తగాదాలు పెట్టి టీచర్లకి టీచర్లకి గొడవలు పెడుతున్నారు సార్ అని చెప్పేపాటికి పార్వతి పడేసి చితగొట్టేసింది మన ఇళ్ళల్లో ఆడపిల్లల్ని కొట్టనేమో కదూ అని ఈశ్వర్ వర్మ అంటే మన ఇళ్ళైనా ఏ ఇళ్ళైనా కన్నతల్లి పిల్లల్ని ఒక దెబ్బ వేసే పెంచాలండి లేకపోతే ఎందుకు పనికిరాకుండా తయారవుతారో దేవతలైనా సరే పిల్లల్ని మందలించకుండా పెంచరేమో కదో ఈ రోజు నుంచి మనం హద్దు విడిచిన పెంపకాలు పెంచితే ఎందుకు పనికి రాకుండా పోతారు అంది ఆవిడ కూర్చోబెట్టి చెప్తే సరిపోతుందేమోగా పార్వతి పిల్లల్ని కొట్టొద్దులే ఆడపిల్లలు కదా బాగోదు అనేసి ఆయన ఆ రోజు నుంచి ఆవిడని కొట్టనివ్వకుండా ఆపాడు అదే వాళ్ళ జీవితాల్లో చాలా పెద్ద తప్పుకి నాంది అయిపోయింది ఇక సువర్సల నీలవేణి అస్సలు చదివేవాళ్ళు కాదు ఇంట్లో ఒకవైపున పది మంది ట్యూషన్ టీచర్లను పెట్టి పార్వతీదేవి కూర్చొని ఈశ్వరవర్మ కూర్చొని దానికి తోడు ఒకవైపు నుంచి స్కూల్లో టీచర్లకి అయ్యని పంపి ఇవని పంపి రుద్ది 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 రుద్దీ రుద్ది అడగ రుద్దుకుంటూ రావాల్సి వచ్చేది వీళ్ళని చిన్న చిన్న క్లాసులు పాస్ అవటానికి ఇక వీళ్ళిద్దరికి అయిపోయింది స్కూల్లో వేసి అనేసరికి పెద్దవాడిని రెండో వాడిని స్కూల్లో వేసేశారు ఆనంద్ వర్మ అచ్చుగుద్దినట్టు అక్కలకి ఏమాత్రం తీసుకోడు పొట్ట పొడిస్తే అక్షరం ఒక రాదు వాడికి కూడా ఒళ్ళు మండిపోయిన వర్మ బెల్ట్ తీసుకొని చితకబాదేశాడు ఒక రోజున ఆడపిల్లలకి లేదన్నా కూడా నేను వాళ్ళనే పెద్ద పెద్ద చదువులు చదివించాలి అనుకుంటున్నాను వాళ్ళు చదువుకోలేదన్నా మంచి సంబంధాలు చూసి ఇచ్చి చేస్తే రేపొద్దున మంచి గృహిణులన్నా అవుతారులే అనేది ఉండే చేతగాలి వెధవలాగా నువ్వు చదువుకోకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని అడిగితే ఆనంద్ చిన్నప్పటి నుంచి కూడా తను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అనుకోవటం కుటుంబంతో కలవకపోవటం తల్లిదండ్రులతో ఏ రోజు కూడా ప్రేమగా ఉండకపోవటం అక్కలిద్దరితో పాటు కలిసి వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్టుగా చిన్నప్పటి నుంచి దర్జాలు దర్పాలు లేని డాంబికాలు ప్రదర్శించడం చుట్టూ వంద మందిని కూర్చోబెట్టడం డబ్బుల్ని ఇంట్లో నుంచి లేకుండా తీసుకెళ్ళిపోవటం అయిపెట్టే తనంటూ ఎంజాయ్మెంట్లు చేయటం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటం డ్రైవర్లని పనివాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అంటాం ఇవన్నీ చూసి ఈశ్వర్ వర్మ చితగొడుతూ ఉండేవాడు నాకు చెప్పారు మరి మీరేం చేస్తున్నారు అని అడిగితే నేను అదే చెప్పానండి మీకు పిల్లలు అన్న తర్వాత దెబ్బయ్యకుండా ఏ తల్లిదండ్రులు పెంచలేరు మనమ్మ నాన్నలు మన కొట్టలేదు అంటే వాళ్ళ ఇష్టాలకి మించి మనం మంచిగా ఉన్నామని అనుకోవాలి మీరైనా నేనైనా ఆ రోజున మా నాన్న నన్ను టెన్త్ క్లాస్ తర్వాత చదువుకుంటావా అమ్మా అని అడిగారు అడిగితే నేను డిగ్రీ వరకు చదువుకున్నానని ఆయన చాలా ఆనందపడ్డారు ఆయన చూసి మీ సంబంధాన్ని చేసుకున్నాను ఎవరిని ప్రేమించటాలు కాలు జారటాలు చేయలేదని ఆయన ఇంకా సంతోషపడ్డాడు ఆయనకి తగిన కూతురుగా నేను ఉన్నట్టే కదూ ఇక మీ విషయానికి వస్తే మీ నాన్నగారు చెప్పారని మీరు ఫారెన్ వరకు వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుకొని మళ్ళీ తిరిగి ఏ తెల్లదొరసానెనో ప్రేమించకుండా ఇదే ఊరికి తిరిగి వచ్చారో అత్తమాములు చెప్పారని నన్ను మీకు నచ్చాననుకోండి అది వేరే విషయం కాకపోతే అన్ని విధాలా వాళ్ళు చెప్పిన మాటకు విలువిచ్చి గౌరవం ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చి వివాహం చేసుకున్నారు మీకు చదువు ఉంది సంస్కారం ఉంది డబ్బు ఉంది అయినా మీ తండ్రి గారు అన్నారని ఇక్కడే ఉండి మీరు వ్యవసాయం చేయటానికి ఎస్టేట్ చూసుకోవటానికి సిద్ధపడ్డారు అలా మన తల్లిదండ్రులకి నచ్చిన విధంగా మనం ఉన్నప్పుడు మన పిల్లల భవిష్యత్తును కూడా కదండి మన తల్లిదండ్రులు చెప్పినా మనం చెప్పినా మంచి అనేది వాళ్ళది వినిపించుకునే స్థితిలో లేనప్పుడు ఒక దెబ్బ వేసే చెప్పాలంటాను నేను కాదంటారు మీరు అనేసి వెళ్ళిపోయింది పార్వతి చెప్పిన మాటలో ఎంతైనా నిజం ఉంది అనే విషయం పోను పోను ఈశ్వర్ వర్మ తెలుసుకోవాల్సిందే ఇక ఆఖరివాడు దేవవర్మ మాత్రం బ్రహ్మాండంగా చదివేవాడు దాంతో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా పట్టుకోవాలి చిన్నవాడిని అనే దాంతో పార్వతీదేవి ఈశ్వర్వర్మ దేవుని ఇరవై నాలుగు గంటల్లో ఒక్క వాష్రూమ్కి వెళ్ళే టైము అలాగే ఇక మిగతా టైం నిద్రపోయే టైం మినహాయించేస్తే మిగిలిన టైం మొత్తం పుస్తకాలు ఇచ్చి కూర్చోబెట్టేవాళ్ళు అలా అదేంటి నాన్నగారు నా చైల్డ్హుడ్ అంతా మిస్ చేస్తున్నారు నన్ను ఏమీ చూడనివ్వటం లేదు ఏమీ చేయనివ్వటం లేదంటే జీవితంలో మనిషి పుట్టినందుకు సార్థకత ఉండాలి నాన్న ఏదో ఒకటి సాధించాలి వాళ్ళ ముగ్గురు చదవట్లేదని అది కూడా కలిపి నన్నే చదివిస్తున్నారే మీరు అనేవాడు వందకి తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది వచ్చేవి దేవుకు మార్కుల గర్వపడి చాలా సంతోషపడేవాళ్ళు పార్వతి ఈశ్వరవర్మ పరమ పరమసు అని వర్మ గారు అమ్మ పార్వతి గారు మీ కడుపును పుట్టిన ముగ్గురు పిల్లల సంగతేమో కానీ దేవుబాబు మాత్రం చాలా గొప్పోడవుతాడు పెద్దోడయ్యాక అని టీచర్లు కూడా తెగమెచ్చుకునే వాళ్ళు దేవునే కాలచక్ర భ్రమణంలో అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అవటం మొదలు పెట్టారు సువర్చల ముక్కుతో ములుగుతూ ఎలాగోలా నైన్త్ క్లాస్ పాస్ అయ్యి టెన్త్ క్లాస్కి వచ్చింది టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని సబ్జెక్టుకి నలుగురు టీచర్లను పెట్టి ఒకవైపున కూర్చొని పార్వతి ఈశ్వర వర్మ రుద్ది 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 రుద్దితే ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయి కూర్చుంది సువర్చల ఏంటిదంతా అని పార్వతి చెతగొట్టేస్తే ఇంకా నువ్వు నన్ను చదువుకోమనమని స్కూళ్ళని కాలేజీలని పంపించామంటే నేను ఏ ఊరో పోసుకొని ఏ పురుగుల ముందో తాగి ఆత్మహత్య చేసుకొని చస్తాను జాగ్రత్త ఇక నా వల్ల కావి చదువులని ఇంట్లో కూర్చుండిపోయింది అసలు నీలవేణి అయితే ఎగ్జామ్స్కి కూడా వెళ్లకుండా నా చెయ్యి కాలు వెనక్కి తిరిగిపోతుంది ఎవరో లాగేస్తున్నారు నా కడుపులో పోట్లు వస్తున్నాయి నా కడుపులో ఎవరో చెయ్యి పెట్టి దేవేస్తున్నారు నా జుట్టు పట్టుకొని లాగుతున్నారు ఇంట్లో ఎవరో కదిలిపోతున్నారు నన్ను పట్టుకొని లాక్కెళ్తున్నారని పిచ్చెక్కినట్టుగా నాటకం ఆడి మొత్తానికి ఎగ్జామ్స్ ఎగరగొట్టేసింది ఆ చెయ్యి కాలు ఏదో నేనే తిప్పేస్తాను రావే పాపిష్టి దానా అని పార్వతి అంటే నీ ఇష్టమమ్మా నువ్వు ఏవైనా అనుకో నా వల్ల ఈ చదువులు గట్రా అవ్వవంటే అవ్వవు నువ్వు అనవసరంగా నన్ను మాత్రం హింసలు పెట్టద్దు అని తేల్చి పాడేసింది నీలవేణి కూడా ఇక వర్మ విషయానికి వస్తే ఈశ్వర్ వర్మ కూర్చుని బోలినంతమంది టీచర్లను పెట్టి చివరికి ఉన్నదాన్ని షార్టేజీలు షార్టేజీలు చేసుకుంటూ వచ్చి చదివించుకుంటూ వస్తే ముక్కుతూ మూలుగుతూ ముక్కుతూ మూలుగుతో మొత్తానికి టెన్త్ పాస్ అయ్యాను అనిపించాడు ఆ తర్వాత తీసుకెళ్లి ఇంటర్లో వేసి ఇదే పంధ ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివిద్దాంలే పెద్ద ఇంజనీర్ని చేసి సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టిద్దామని ఆయన అనుకుంటే ఆ ఇంజనీర్లు గట్ల ఆ మ్యాథ్స్ గట్రా నా వల్ల కాదని మొత్తానికి ముందే అతి తెలివితేటలు వాడి టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్లో హెచ్ఈసీ గ్రూప్ తీసుకున్నాడు అది అయిపోయిన తర్వాత డిగ్రీలో అన్నిటికన్నా ఈజీగా ఉండేలా బీఏలోకి వెళ్ళిపోయాడు ఈ ఈలోపు దేవ్ టెన్త్ మొత్తం ఉండే డిస్టిక్లోనే ఫస్ట్ వచ్చాడు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో నాన్న నువ్వు డాక్టర్ అవ్వాలిరా అని ఈశ్వర్ వర్మ అడిగితే అలాగే నాన్నగారు అని బైపీసీ తీసుకొని ఇంటర్కి అని చెప్పి అలా హాస్టల్కి వెళ్ళిపోయాడు హాస్టల్కి వెళ్ళిపోయిన పిల్లాడు మధ్య మధ్యలో రావటం తప్ప ఇక వీళ్ళు వెళ్ళి చూసి రావటం తప్ప దేవు ఇంటికి రావటం కూడా చాలా వరకు తగ్గిపోయింది దేవుని ఇంటర్మీడియట్ అయిపోగానే వెంటనే ఈశ్వర్ వర్మ ఎంబీబీఎస్లో జాయిన్ చేసేసాడు ఎంబీబీఎస్ చాలా పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యే ఇక చదువే ప్రపంచం చదువే లోకం చదివే సర్వస్వం నువ్వు చాలా పెద్ద డాక్టర్ కావాలి నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అవ్వాలంటే ఈ ప్రపంచమే నీ వైపు తలెత్తి చూడాలి నాన్న అని చెప్పేవాడు ఈశ్వర్ వర్మ దాంతో ఇక దేనికి సరదాలు ఆటలు పాటలు స్నేహితుల్లాగా కనీసం ఒక సినిమాలు షికార్లు ఒక చిల్లౌట్లు లాంటివి కూడా దేవు జీవితంలో లేకుండా చదువు 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 తప్ప అసలు డాక్టర్లు అంటేనే అలా చదవాలి కాబట్టి మరొక ప్రపంచమే లేకుండా చదువులో పడిపోయాడు దేవు ఇక ఈలోపు పెద్దమ్మాయికి వివాహమైనా చేసేద్దామండి అని పార్వతీదేవి అనేసింది ఈశ్వరవర్మతో ఎంతకాలం అని ఇంట్లో కూర్చోబెట్టుకుంటాం చదువు సంచల అబ్బేది లేదు పని పాట వచ్చి చచ్చేది లేదు వీళ్ళ బద్దకాలకు తోడు ఇంట్లో ఉంచుకొని రేపొద్దున అనవసరమైన వాటికి మనం నాందిపలికి తలుపు తీసినట్టు ఉంటుంది మంచి సంబంధం చూసి ఇచ్చి చేసేస్తే అత్తాడింటి వాళ్ళు భర్తే వీళ్ళని సరిగ్గా దారిలో పెట్టుకుంటారు అనుకుంది పార్వతీదేవి అయితే ఈశ్వర్ వర్మ పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిపించి పెళ్లిళ్ళ పేరయ్యతో చెప్పటం కూతుళ్ళిద్దరూ విన్నారు ఏంటంటే పెళ్లి కొడుకులు సమర్థవంతులై ఉండాలి అలాగే సంస్కారవంతులై ఉండాలి కుటుంబాలు మంచివై ఉండాలి ఇంకో విషయం ఏంటంటే మా అమ్మాయిలు బాగా బద్దకస్తులు బాగా సోమరిపోతులు కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేసి కండిషన్లో పెట్టగలిగిన వాళ్ళై ఉండాలి వీళ్ళని ఒక దారికి వాళ్ళై ఉండాలి చదువుతో పాటు జ్ఞానంతో పాటు సంపాదించే దక్షత గల ఉండాలి తాతలు నేతులు తాగారు మా మూతలు వాసన చూసుకోండి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళయ్యి బద్దకస్తులు సోమరిపోతు వాళ్ళయ్యి వీళ్ళ అడుగులకి మడుగులొత్తే వాళ్ళయ్యి ఉండకూడదని గుర్తుపెట్టుకో పంతులు అని చెప్పాడు ఈశ్వర్ వర్మ ఇక మొత్తానికి పంతుళ్ళందరూ వెళ్ళి నెల రోజులు తిరిగి వచ్చేపాటికి వెయ్యి సంబంధాలు తెచ్చారు ఆ వెయ్యి సంబంధాల్లో ఫిల్టర్ చేసి వంద ఫైనల్ చేశాడు ఈశ్వర్ వర్మ ఆయన ఏదైనా నిర్ణయం తనే తీసుకోకూడదు పెళ్ళిళ్ళ లాంటి వాటిల్లో ఆడపిల్లల ఇష్ట ఇష్టాలకు మనం విలువివ్వాలని సువర్సలని నీలవేణిని ఇద్దరిని దగ్గరికి పిలిచాడు చూడండి అమ్మ ఇందులో నీకొక వంద మంది పెళ్ళికొడుకులు నీకు ఒక వంద మంది పెళ్ళికొడుకులు అన్ని విధాల యోగ్యులైన వాళ్ళని చూసి ఉంచాం వీళ్లల్లో మీరు అన్ని విధాలా మీకు కరెక్ట్ అయిన వాళ్ళని చూసి ఉంచాం మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్తే సువర్చల వరుసగా సంబంధాలన్నీ చూస్తూ ఇతను 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 అని డీటెయిల్స్ చదవటం మొదలుపెట్టింది అబ్బాయికి కొంచెం కోపం ఎక్కువమ్మ రిజెక్టెడ్ అబ్బాయి వాళ్ళ అమ్మగారు పూజా పునస్కారాలు ఎక్కువ రిజెక్టెడ్ వాళ్ళ ఇంట్లో ఆచారాలు పాటిస్తారు రిజెక్టెడ్ వాళ్ళ ఇంట్లో మనుషులు ఒకే మాట మీద ఉండాలి రిజెక్టెడ్ వాళ్ళు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలనుకుంటారు రిజెక్టెడ్ ఇక ఇలా అన్ని సంబంధాలని కూడా రిజెక్టులు చేసుకుంటూ వెళ్ళి తొంభై తొమ్మిది మందిని చూసిన తర్వాత వందో వాడి దగ్గర ఆగింది సువర్సల ఇతని పేరేంటి అయ్యయో ఆ ఫోటో మీకు వచ్చిందా ఇటు ఇవ్వండమ్మ డీటెయిల్స్ అడిగాను చెప్పవయ్యా అంది అంటే అబ్బాయి పేరు కైలాసరావమ్మ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటారు అబ్బాయికి నలుగురు ఇద్దరు చెల్లెళ్ళు ఇక ఇద్దరు తమ్ముళ్ళు మధ్యలో అబ్బాయి ఉంటాడు గొడవ ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కాకపోతే అబ్బాయి మహా మేధకుడు అని చెప్పడం ఏంటంటే అబ్బాయి టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నాడు చదువు సంఖ్యలు పెద్దగా లేవు పైగా అదే కాకుండా ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆడపిత్తనాలు మగాళ్ళు నోరెత్తకూడదు అడుగులకి మడుగులొత్తుతో అబ్బాయి పిరికివాడు ఎవరేం చెప్పినా భయపడిపోయి ఇక అన్నిటికీ తలాడిస్తాడు తల్లికి కాళ్ళకి చెప్పులు వేయటం తలకి రంగేయటం తలలో తెల్ల వెంట్రుకులు పీకటం వాళ్ళ నాన్న ఎలా చేస్తాడో అబ్బాయి అలాగే చేస్తాడమ్మా ఇది మీకు పనికొచ్చే సంబంధం కాదులే అనేసేసరికి ఇలాంటి ఎందుకు తెచ్చావయ్యా నువ్వు అన్నాడు వర్మ నాకు అతను నచ్చాడు అంది సువర్చల ఏంటదే అంది పార్వతి అవును నాకు నచ్చిన వాడినేగా నేను చేసుకోవాలి మీరెవో తీసుకొచ్చి చేసుకోమంటే నాకు వాళ్ళు నచ్చరు ఒకవేళ మీరు తీసుకొచ్చిన వాళ్ళు మీకు అన్ని విధాలా కరెక్ట్ అనిపించినా కూడా నాకు వాళ్ళు కాకపోవచ్చు నాకు నా అడుగులకు వస్తే నా చెప్పు చేతల్లో ఉండేవాడు నేను కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచోనే కాళ్ళకి చెప్పులేసేవాడు నాకు ఒళ్ళు పట్టేవాడు నాకు కావాలి పని పాట చేయడం అతను చెప్తే అర్థం కావటం లేదా అన్నాడు ఈశ్వర్ వర్మ పని పాట చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి పొలాలు ఉన్నాయి నువ్వు నా కట్నం ఇవ్వవా ఏంటి నాన్న వాటి మీద వచ్చే ఐ విజులు తింటావు మగాడన్నాక పని చేయాలా ఏంటి అనేసింది సువర్చల పిచ్చపిచ్చగా ఉందా అని పార్వతి కూతుళ్ళిద్దరిని అక్క చెప్పేది కూడా కరెక్టే కదా అని నీలవేణి అనేసరికి పడేసి చెతకు ఆయన మాటకి ఎదిగిన ఆడపిల్లల్ని కొట్టకు పార్వతి బాలేదు మీరు ఇలాగే గనక చేస్తే మేము మీ పేరు మీద కాగితాలు రాసి ఉరిపోసుకొని చావటమో బావిలో దొకటమో చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటమో లేచిపోయి మీ పరువు తీయటమో చేయాల్సి వస్తుంది జాగ్రత్త అనేసారు కూతుళ్ళు దాంతో ఆవిడ కూర్చుండిపోయిందే పోనీ చేసుకుంటామంటున్నారుగా చేసుకునివ్వు అని వీళ్ళ స్థాయికి ఏమాత్రం కరెక్ట్ కానటువంటి ఆ సంబంధాన్ని పిలిపించాల్సి వచ్చింది సువర్చల మామ పక్కా వేసెలతో పక్కా పరమ స్త్రీలోలుడైనటువంటి వ్యక్తే ఇక అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తానికి కాపురం గురించి సంబంధం గురించి మాట్లాడటం అంటే ఎంత దరిద్రమో అన్నట్టుగా మొహం పెట్టుకున్నారు పార్వతీదేవి వర్మ అమ్మాయికి ఏమిస్తారు అని అడిగారు కైలాసరావుకి అసలు నోట్లో నుంచి మాట బయటకి రావటం లేదు వీడికిచ్చి పెళ్లి చేయటం ఏంటో రేపు దీని బతుకు ఇదేం చేసుకుంటుందో అనే దాంట్లో ఆయన ఆమె ఆలోచనలో పడిపోతే వంద ఎకరాలు పొలం ఇస్తాం ఏడు వారాలు నగలు పెడతాం అలాగే ఐదు కోట్లు క్యాష్ ఇస్తాం అబ్బాయికి అమ్మాయికి కార్ ఇస్తాను ఒక బిల్డింగ్ ఇస్తాను అలాగే నాలుగు ల్యాండ్లు ఇస్తానని చెప్పాడు ఈశ్వర్ వర్మ మీకు పెట్టుపోతల గురించి చెప్పేది ఏముందలే అనేసరికి సువత్సల పెళ్లి చేసుకొని కాపురానికి వెళ్ళిపోవటం ఆ తర్వాత కైలాసరావు చచ్చు దద్దమే కాబట్టి ఆడంగి వెధవే కాబట్టి ఇక అత్త మామతో ఎలా చేయించుకుంటుందో కైలాసరావుతో అలాగే చేయించుకుంటా ఆ ఫ్యామిలీలో కలిసిపోయింది సువత్సల వెంట వెంటనే ఇక ఇద్దరు పిల్లల్ని కనేసి పార్వతి ప్రాణం మీదకి తెచ్చి మొదటి పురుడు వరకే నా సంబంధం అమ్మ రెండోది నాన్న డబ్బులు ఇచ్చేస్తా సార్ మేతగాడింటి దగ్గర చేయించుకోమని వదిలేసింది ఆవిడ కూడా కైలాసరావు వచ్చిన మామగారితో మాట్లాడాలంటే భయం అత్తగారితో మాట్లాడాలంటే భయం పెళ్ళ వెనకాల నుంచి ఉంటాడు ఆయనకి అసహ్యం వేసి ఆయనే మాట్లాడించడం మానేశాడు ఇక చిన్న కూతురికి ఎన్ని సంబంధాలు తీసుకొస్తున్నా రిజెక్టెడ్ 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 అని ఒక్కళ్ళు నచ్చట్లేదంటే నీకేం వచ్చిందే పోయే కాలం అని అడిగింది పార్వతి నాకు ఎలాంటి వాడు కావాలో నాకు తెలుసు కదా మీరు తెచ్చే సంబంధాల్లో అలాంటి వాళ్ళు ఉంటలేదు అని చెప్పి సుభర్చలతో ఏకమై అక్క బావేలా ఉంటున్నాడు నీతో అని అడిగింది ఎలా ఉండేదే ఉందే పొద్దున్నే నేను లేవగానే నా కోసం వేడి నీళ్ళు తుడిచి పెడతాడు ఆ తర్వాత శుభ్రంగా నా పళ్ళుతోమి ఒళ్ళు తోమి స్నానం చేయిస్తాడు తల తుడిచి సాంబ్రాణి వేస్తాడు టిఫిన్ నోట్లో పెడతాడు పాలు తాగిస్తాడు కాఫీ ఇస్తాడు కాళ్ళు ఒత్తుతాడు అలాగే తలపడతాడు ఒళ్ళు పడతాడో పిల్లల్ని కన్నానన్న మాటే కానీ ఇక పురుటినొప్పులు సైతం తీసుకునే అవకాశం ఉంటే మీ బావే తీసుకునేవాడు అస్సలు నన్ను నిద్ర లేపడో భార్యకి ఇవ్వాల్సిన సర్వసుఖాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు మరి పని చేయలేదా అని నాన్న అడిగాడు నాన్న మాటలకేం వచ్చిందిలే కానీ మా మామయ్య వెళ్ళి పై ఎత్తున అప్పుడప్పుడు చూసి రమ్మంటే ఊరకాల వెళ్తాడు వస్తాడు రోజులో ఒక అరగంట అంతకుమించి నన్ను వదిలి ఉంటే నేను ఉండను ఎక్కువ సమయమంతా పడగ గదిలోనే ఉంటాడు మరి పిల్లల విషయం పిల్లలదేముంది ఆయాను పెట్టాం ఆయా చూసుకుంటుంది అని చెప్పింది అక్క అక్క నాకు కూడా బావలాంటి వాడే కావాలి చెప్పు చేతల్లో ఉండి చెప్పిన మాటలు వినేవాడు కొంచెం చూసి పెట్టవు ఎవరినో చూడటం ఎందుకే మా చిన్నత్త కొడుకున్నాడు వీళ్ళ పరగణాలు కొడుకులందరూ ఇలాగే ఉంటారో చూసేస్తానుండు మాట్లాడతాననే నా వైపు నుంచి తెచ్చిన సంబంధం అని సువర్చల తన చిన్నత్త కొడుకు అయినటువంటి రమణారావును పట్టుకొచ్చింది సంబంధంగా ఈశ్వరవర్మకి పార్వతీదేవికి అస్సలు నచ్చలేదు నేను అక్క తెచ్చిన వాడినే చేసుకుంటానని అక్కకి ఎంత పెట్టారో అంతా పెట్టండి అని పెట్టించుకొని చేసుకొని పోయింది రెండో కూతురు ఇక ఆ తర్వాత రెండో కూతురికి రెండు పురుళ్ళు పొయ్యిమనమని అత్తారింటి వాళ్ళంటే ఒక పురుడు పోసి రెండో పురుడికి డబ్బులు ఇప్పించేసి చేతులు దులుపుకొని వదిలేసింది పార్వతి ఇలా కూతుళ్ళ బ్రతుకులు అలా జరుగుతున్నాయి కూతుళ్ళు చేసే విచ్చల విడతనానికి కూతుళ్ళ అత్తారింటి వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా ఈలోపు పెద్ద కూతురు సువర్చల మామకి అసలే వేసలిపిచ్చు కాబట్టి ఉన్న ఆస్తి మొత్తం వేసల పేరు మీద రాసి ఢామ్ అని పైకి పోయి కూర్చున్నాడు పెద్ద కూతురికి అన్ని విషయాల్లో క్రైమ్ పార్ట్నర్గా పెద్ద కూతురు అత్త ఉంటుంది కాబట్టి పోతే పోయాడు నీ చుడు పోనిమ్మని నీ వందెకరాలు ఉన్నాయి కదా అమ్మాయి అవి పెట్టి నీకు మీ నాన్న ఇచ్చిన డబ్బు ఉంది కదా ముందు ఆ డబ్బు వాడుకుంటూ ఎలాగోలా గడిపేసేయొచ్చలేవే అంది జల్సా చేసే సువర్చల అత్త ఇది ఎలా ఉంది అనేసరికి నీలవేణి అత్తమామల్ని హీనంగా చూడటం వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అంటాం నీలవేణికి ఏమన్నా తక్కువ తిన్నారా అత్తమామలు కడుపు మండిపోయి రమణారావు చవట వాజమ్మలాగా తయారైనా పర్వాలేదు కానీ నీలవేణి చెప్పు చేతల్లోకి వెళ్ళటం ఒకటి రెండోది లెక్కలేని విధంగా ప్రవర్తించడం ఒకటి చూసిన వాళ్ళకి ఒళ్ళు మండిపోయి ఆస్తి మొత్తం ఉన్న కూతుళ్ళ పేరు మీద మిగతా కొడుకుల పేరు మీద రాసుకుని మీకు నమస్కారం మీ దగ్గర మేము ఉండాల్సిన అవసరం మాకు లేదని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి కూతుళ్ళ దగ్గర కొడుకుల దగ్గర ఉండటానికి నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు ఇక నీలవేణి విషయానికి వస్తే సువర్చన నీలవేణికి అండగా నిలబడింది మా అత్త ఒక్కటే మాట చెప్పింది భయపడతామా వెనకడుగేస్తామా పోతే నాన్న నాన్నిచ్చిన ఐదు కోట్ల డబ్బు లేదా నాలుగు ల్యాండ్లు లేవా ఉండటానికి బంగ్లా లేదా బోలిడన్ని నగలు లేవా వందెకరాల పొలం లేదా మనం ఎందుకు భయపడాలి అవి వాడుకుంటూ బ్రతికేద్దాంలే అన్నాడు తప్ప ఈ సిచ్యువేషన్లోనైనా మొగుళ్ళని వెళ్ళి ఆ వంద ఎకరాల పొలం వ్యవసాయం చేనో ఆ ఐదు కోట్ల డబ్బులు పిల్లల పేరు మీద వేద్దామనో ఆ నాలుగు ల్యాండ్లు అమ్మే దేంట్లోన ఫిక్స్డ్ డిపాజిట్లో పెడదామనో నగలు జాగ్రత్త చేద్దామనో అక్క చెల్లెళ్ళు ఇద్దరు మహానుభావులు అనుకున్న పాపాను పోలేదు ఇక ఈలోపు ఎలాగోలాగా అతిరథ మహారథులందరూ దిగొచ్చి మొత్తానికి త్రిమూర్తులు ఏకమై ఆనందవర్మని కింద పడి మీదపడి నానా తిప్పలు పడి ఎలాగోలాగా లెక్చరర్ల పుణ్యమా అనుకుంటా ఇక వాళ్ళకి ఆ బతిమిలాటలు ఈ అయిపోయిన తర్వాత ఆనంద్ ఎట్టకేళకి అట్టెసర్ మార్కులతో డిగ్రీని కంప్లీట్ చేశాడు డిగ్రీ కంప్లీట్ చేశాడు కదా కొడుకు పై చదువులు పీజీ చేయరా అని ఈశ్వరవర్మ అంటే ఇంకా నన్ను చదువుకోమనమన్నా చదువు విషయం నా దగ్గర ఎత్తినా నేను అస్సలు ఊడుకోను నాన్న నా వల్ల చదువు కావటం లేదు ఆ పుస్తకాలను చూస్తుంటేనే నాకు భయం వచ్చేస్తోంది నా వల్ల కావట్లేదని చెప్పాడు సరైనని ఇంట్లో ఉన్న కొడుక్కి సంబంధాలు చూడటం మొదలు పెడదాం లోపు నేను పక్క ఊరిలో ఒక అమ్మాయిని ప్రేమించాను అమ్మాయి పేరు కాత్యాయని వాళ్ళకి మడి ఆచారాలు చాలా ఎక్కువ అనేసరికి పార్వతి కూర్చుండిపోయింది మడి ఆచారాలు ఎక్కువ అంటే మీకు అర్థమైందే వాళ్ళు నీచుని ముట్టరు మరి నువ్వు నేను తింటే తనకి ప్రాబ్లం లేదు తను తింటే మనకి ప్రాబ్లం లేదు మరి మన ఇంట్లో ప్రతిరోజు వండుతాం కదరా అంటే అవునమ్మా తన వడికి తను వస్తు వస్తు ఒక వంట మనిషిని తెచ్చుకుంటుంది తన పనులన్నీ చుట్టానికి ఒక మనిషిని తెచ్చుకుంటుంది ఏ ఎంత కొంపలో ఎన్ని వందల ఎకరాల ఆస్తులు ఉన్న మనకి తన కోసం వేరే ఒక మనిషి వచ్చి వండి పెడితే పోయేదేంటి అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళు నీచు తినని వాళ్ళు మరి నీచు పొద్దున్న లేస్తే వీళ్ళింట్లో ఇడ్లీలో నాటుకోడి దోశల్లో మటన్ కూర వండి నిద్రలేస్తాం మనం అలాంటిది మరి మొగుడు నీచు తింటే పర్వాలేదంట మనం మాత్రం ఇంట్లో మనం వండిన వంటలు తినరంట అలాంటప్పుడు కాపురాలు ఎలా చేస్తారో అనుకొని నవ్వుకొని వెళ్ళారు అందరు పక్కకే పార్వతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మనకు అలాంటి సంబంధాలు కుదరవలేరా వాళ్ళకి మనకి ఆచార సాంప్రదాయాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది అని ఆవిడ ఈశ్వర్ వర్మ కూడా వద్దన్నాడు అంటే నా ఇష్టానికి ఇష్టం లేకుండా మీరు ఎవరిని పడితే వాళ్ళని చూసి చేస్తే నేను చేసుకుంటాను అనుకుంటున్నారా నేను తనను ప్రేమించాను నాన్న తను మాత్రమే చేసుకుంటాను ఇంకెవరిని చేసుకొని తనకు మాటిచ్చాను మేము పెళ్లికి ముందే తొందరపడ్డాం అని సిగ్గు లేకుండా చెప్పాడు ఆనంద్ దాంతో చేసేదేమీ లేక ఈశ్వర్ వర్మ పార్వతీదేవి సంబంధం మాట్లాడటానికని వెళ్ళారు వెళితే కాచ్యాయని వాళ్ళది నాలుగు గదులు ఇల్లు ఉండేది ఆరు కుటుంబాలు వీళ్ళేదో అపవిత్రమైపోయినట్టు వాళ్ళేదో మహా పతివ్రతలు పవిత్రులు అయినట్టుగా వీళ్ళని వాకిట్లోనే నుంచోబెట్టి పసుపు నీళ్లు చల్లి ఏదో మంత్రాలు చెప్పి వీళ్ళని లోపలికి రమ్మనమన్నారు తేరా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేము కానీ కట్నం ఇవ్వలేమని ఇక మా అమ్మాయికి ఆచార సంప్రదాయాలు ఎక్కువనే పూజా పునస్కారాలు ఎక్కువనే మా అమ్మాయి ఉదయం లేచిన దగ్గర నుంచి మా అమ్మాయికి కావలసినవన్నీ మడి ఆచారాల ప్రకారం చేసే ఒక వంట మనిషినే మా అమ్మాయికి ప్రతిరోజు అభ్యంగన స్నానాల దగ్గర నుంచి అన్ని చేయించడానికి ఇంకొక పని మనిషిని చూసి పంపిస్తామని వాళ్ళకి మీరే జతభత్యాలు ఇచ్చుకోవాలని పెళ్ళి మా సాంప్రదాయంలోనే జరగాలి మీ సాంప్రదాయంలో కూడా జరిపించుకోండి మళ్ళీ పొద్దున మాట రాకుండా ఉంటుందని ముందే రాయేసు కూర్చున్నారు చేసేదేమీ లేక అలాగే పెళ్ళి కాత్యాయని వాళ్ళ సాంప్రదాయంలో ఒకసారి పార్వతి వాళ్ళ సాంప్రదాయంలో ఒకసారి జరిపించి మొత్తానికి ఇక కాత్యాయనే వీళ్ళే బోలెడంతా బంగారం పెట్టి బోలెడంతా చీరలు అవన్నీ పెట్టారు కాబట్టి ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది పార్వతికి అత్తగారు పోతూ పోతూ ఒక పెద్ద పెట్టెడు నగలు ఇచ్చింది అవి నా స్త్రీధనంగా నాకు వచ్చిన యమ్మ వీటిని ఇంటి ఆడపిల్లలకి ఇవ్వకు కోడళ్ళకి ఇవ్వ మన జ్ఞాపకాలుగా వారసత్వాలుగా వారసులుగా వాళ్ళు వేసుకుంటారే అని చెప్పిపోతే అత్తగాడిచ్చిన నగల్ని రెండు సగాలు చేసేసి పెద్ద కోడలు రాగానే ఇచ్చింది ఇక ఇక్కడ అలా నోములు విడతాలు పూర్తవగానే పెద్ద కొడుకు కోడలు ఆరు నెలలు హనీ కి వెళ్ళొచ్చారు ఆరు నెలలు హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత పెద్ద కోడలు అసలే పూజా పునస్కారం ఉన్న పిల్ల అని వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చెప్పారు కాబట్టి పొద్దున్నే లేచి పూజ చేసుకుంటుందేమోలే అని పార్వతి ఎదురు చూసిందే ఎదురు చూస్తే ఒక్కరోజు పెద్ద కోడలు పొద్దున్నే లేచింది లేదో ఆవిడ ఉదయం ఆరు గంటల లేచి శుభ్రంగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని పూజ చేసుకునే అలవాటు పార్వతికి ఏనాటి నుంచో ఉంది అయితే కాత్యాయన మాత్రం పదకొండు గంటలకి నిద్ర పద పదకొండు గంటలకి నిద్ర లేచే ఆనందనే కనీసం ఇదివరకు పై పైన పొలం చుట్టానికి వెళ్ళేవాడు ఆ పొలం చుట్టానికి కూడా వెళ్ళదు పడగదిలోనే కూర్చోబెట్టి ఉంచుద్ది ఒకవేళ వెళ్ళిన అరగంటలో వచ్చేయమనే పదిసార్లు ఫోన్ చేస్తుంది మొగుడికి ఇక ఆనంద్ కూడా భార్యను వదిలి అస్సలు వెళ్ళడు ఈలోపు కాత్యాయని నిద్రలేచి పదకొండు గంటలకి కనీసం పళ్ళైనా తోముకోకుండా టూ పీసెస్ నైటీ వేసుకొని ఇంట్లో మగాళ్ళు పనివాళ్ళు తిరుగుతారని కూడా లేకుండా నట్టింట్లో కిందకొచ్చేసి పైన ఓవర్ కోట్ కూడా వేసుకోకుండా లోపల స్లీవ్లెస్ నైటీ మీదే కాఫీ అంటది బెడ్ కాఫీనే పోని ఏమన్నా అంత చదివి చించేసిందా అంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ దాంతో ఇక కాఫీ అనగానే వెంటనే పనేమ్మాయి కాఫీ తీసుకొని వెళ్తే చిచ్చి నువ్వు స్నానం చేసావా మడి కట్టుకునే ఉన్నావా అన్నట్టు నువ్వు పసుపు నీళ్లు చల్లే తీసుకొచ్చావా అనేసరికి పనివాళ్ళు లోపలికి వెళ్ళి పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పుకుంటే బాగోదు కానీ ఉదయాన్నే లేవగానే మనం ఏ రోజైనా స్నానం చేయకుండా పనిలోకి వచ్చామా అమ్మగారు రానిచ్చారా అబ్బబ్బో ఎంతోటి ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తున్నామని చెప్పి పైన పటారం లోనలొట్టారం అని కనీసం రాత్రి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఆడది ఉదయాన్నే లేచిందేమో చూడండి అమ్మ లేచి కనీసం రెండు చెంబులు నీళ్లు పోసుకొని ఆ మైల బట్టల్ని విడిచేసి కనీసం వేరే బట్టలు వేసుకొని వచ్చిందేమో చూడు ఇంత రాజుగారి కోడలై ఇంత జమీందారు కోడలై దేవుడి దగ్గర దీపం పెట్టిన పాపాను పోదు ఈ ఆడది ఇంతవరకు పళ్ళు తోవ్వకుండా పదకొండింటికి లేచి బెడ్ కాఫీలు అడిగే ఇది కూడా మన తడిదేలే అని పనివాళ్ళు చెప్పుకోవటం మొదలు పెట్టారు ఆ తర్వాత కాత్యాయిని తను పెట్టుకున్న వంటమ్మాయిని తను పెట్టుకున్న పని అమ్మాయిని తెచ్చిపెట్టుకొని కందా కూరల దగ్గర నుంచి స్పెషల్గా తనటి టిఫిన్లు ఉప్పుడు పిండుల దగ్గర నుంచి తన వంటలు తను చేయించుకొని డైనింగ్ టేబుల్ మీద సర్దించుకునేదే మా కంచాలు వేరే ఉండాలి మా వంట సామాను వేరే ఉండాలి మీ కట్టెలు కూడా వేరే ఉండాలా అని అడిగారు పనివాళ్ళు ఆ మేము నిప్పులు కూడా కడుక్కొని వాడుకుంటాం అంది కాచ్చాయని మంచిది అయితే బయట వేరే వంట ఉంది అది పెట్టుకోండి మీ కాచాయని గారికి అని చెప్పేశారు పనివాళ్ళు అయిపోయిన తర్వాత ఇక తనకి వేరే ఒక డైనింగ్ టేబుల్ ఆ టేబుల్ మీద తను తింటది ఆనంద్ మాత్రం చక్కగా పొద్దున్న లేస్తూనే ముక్క లేకుండా ముద్ద దిగదు అయిపోయిన తర్వాత శుభ్రంగా మొగుడు స్నానం చేసి పళ్ళు తోముకొని భారీ పడగదిలోకి గదిలోకి వెళ్ళిపోవాలి ఇక ఇటువైపును చూస్తే కాత్యాయని తెచ్చుకున్న పని అమ్మాయి కాత్యాయనికి కాళ్ళ ముందు చెప్పులేసి పళ్ళు తోమిచ్చి అభ్యంగన స్నానం చేయించి ఖరీదైన సెంట్లు రాసి ఇక వేసిన నగలు వేయకుండా అలాగే కట్టించేర కట్టకుండా అలంకరించి ఉంచితే ఏసీ గదుల్లో అసలు బయటకు వచ్చి సూర్యుడిని చూసి ఎండని చూస్తేనే అసలు గుచ్చేస్తోంది అన్నట్టు మహాసుకుమారంగా గదిలో నుంచి బయటకు రాదు కాత్యాయని ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి రోజులు గడిచిపోతూ ఉండగా కాత్యాయనికి ఆనంద్కి ఇద్దరు పిల్లలు పుట్టారు ఇక ఏమంటా కడుపుతో ఉందో కానీ చుక్కలు చూపి పెట్టింది ఆ పని అమ్మాయికి వంటమ్మాయికి చిటికెయటం అవి కావాలంటాం ఈ కావాలంటాం అసలు పార్వతి పట్టించుకోవటమే మానేసింది వర్మకి అసలు ఎలాంటి యాటిట్యూడ్ అంటే అసహ్యం వేసి ఆయన పెద్ద పెద్దకోడల్ని అసలు పలకడిచ్చేవాడు కాదు ఇంట్లో పనివాళ్ళు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటమే వాళ్ళకి సరిపోయేదే ఒకవేళ కాత్యాయని ఏదైనా పిలిచినా మీ వంటమ్మాయిందుగా మీ పనమ్మాయి ముందుగా చేయించుకుండానే పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ వరకు శాలరీలు ఇచ్చేసి ఊరుకునేవాడు ఈశ్వర్ వర్మ కూడా ఇక ఆ తర్వాత పిల్లల్ని కానీ పిల్లల దగ్గర వాళ్ళ ఆచార సాంప్రదాయాలు పాటించేటటువంటి ఒక పని అమ్మాయిని చూసి ఆయా కమ్ కేర్ టేకర్ కమ్ తనకి సేవలు చేయడానికి కమ్ తీసుకొచ్చి పెట్టుకుంది ఇక ఆ పిల్లల్ని సైతం ఒకళ్ళని ఒకళ్ళని తండ్రిలాగా ఒకళ్ళని తల్లిలాగా పెంచుతారా ఏంటి అన్నట్టు చూశారు జనాలు అయితే అలా కాదు వాళ్ళు ఇటువైపున కందాబచ్చలు తినాలి అటువైపున నాటుకోడి తినాలి వాళ్ళకు పళ్ళుతో మిచ్చి స్నానాలు చేయించాలి ఇదంతా చూసిన పనివాళ్ళు ఓసిన ఇడ్డూరాలు కోలో అనుకొని మొత్తానికి ఎంత వింతలో ఎక్కడా చూడలేదమ్మా మనం అనుకొని పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు ఎలా రోజులు గడిచిపోతూ ఉండగా దేవది ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిందని కబురు చేశాడు వర్మకి పార్వతి ఈశ్వర్ వర్మ కలిసి సిటీకి వెళ్ళి కొడుకుని చూసుకునే చాలా ఆనందపడిపోయారు పిల్లాడు ఎదుగుతుంటే తల్లిదండ్రులకి అంతకన్నా ఆనందమే ఉంటుందిరా పుత్రోత్సాహము పుత్రుడు కలిగినప్పుడు కాదు ఆ పుత్రుని కానీ నలుగురు పొగిడినప్పుడు అని తాతగారు అంటూ ఉండేవాళ్ళు నాన్న ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడిగితే ఫారెన్ వెళ్ళిపోతాను నాన్న ఎండీ చేయటానికి అని చెప్తే ఓ ఎస్ వెళ్ళిపోమ్మా అని చెప్పి కొడుకునే ఎండి చేయటానికి అని చెప్పి ఈశ్వర్ వర్మ ఫారెన్కి పంపించేశాడు దేవ్ అక్కడ ఎండీ చేస్తున్నాడు స్పెషలైజేషన్ చేస్తుంటే ఈ వైపు నుంచి సువర్చల వాళ్ళు ఇంత టైంలో నీలవేని వాళ్ళు ఈశ్వర్వాడమిచ్చిన ఐదు కోట్ల రూపాయల ఆస్తిని హరణం చేయటం అయిపోయింది దర్జాలకి ఆ స్థలాలు కడిగిపోయినాయి ఇక ఉన్న నగలు మొత్తం ఊడ్చేయటం అయిపోయింది ఇక మిగిలింది పొలమే పొలం కూడా పది పది ఎకరాలు చొప్పున అమ్ముకురావటం మొదలుపెట్టారు కూతుళ్ళు ఇంత దాంట్లో మాత్రం అల్లుళ్ళు పనికి వెళ్ళేది లేదు ఇక ఇటువైపున చూస్తే కాత్యాయని పట్టించుకొని పట్టించుకొనిచ్చేది లేదు ఎప్పుడు చూసినా కాత్యాయనికి వర్మ పడక గదిలోనే ఉండాలి ఏసీ వేసి పక్క సర్దు ఏసీ వేసి పక్క సర్దు పదా నాకు అబ్బంగా స్నానం చేయద్దు కానీ పదా నా కోసం నీళ్ళు తొడుకురా ఖరీదైన దుబాయ్ సెంట్లు తెప్పించాను అరబ్ నుంచి హత్తర్లు తెప్పించాను పద పద అవేద్దుగానే పనివాళ్ళు కూడా నోళ్లు నొక్కుకొని అవ్వ అనుకునే స్టేజ్లో ఉండేది కాత్యాయనే తీరు ఇక్కడ ఇక ఇవన్నీ పట్టించుకుంటే అవ్వదు కదా అని వర్మ మాత్రం ఆయన పని ఎవరికి తప్పినా తప్పకపోయినా ఆయనకి తప్పదు కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటూ వచ్చేవాడు రెండు సంవత్సరాల కాలం ఇట్టే గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత దేవుది ఎండి కంప్లీట్ అయింది ఇక్కడి నుంచి ప్రతి విషయం పూస గుచ్చినట్టు పార్వతీ వర్మ పెద్ద కూతురు దగ్గర మొదలు పెడితే ప్రతి విషయాన్ని చిన్న కొడుకుతో చెప్పడం వాళ్ళకు అలవాటు దేవు ఇక్కడ ఉండడాన్నమాటే కానీ ఇక్కడ జరిగే అన్ని విషయాలు దేవుకి తెలుసు ఆ తర్వాత ఇక అయిపోయిందిగా నాన్న ఎండి రారాదు అన్నాడు ఈశ్వర్ వర్మ లేదు నాన్న ఇక్కడే ఒక్క టూ ఇయర్స్ డాక్టర్గా వర్క్ చేసి వద్దాం అనుకుంటున్నానంటే నో వన్ ఇయర్ చాలే అన్నాడు ఈశ్వర్ వర్మ తర్వాత వన్ ఇయర్ పాటు అక్కడే ఫారెన్లో డాక్టర్గా వర్క్ చేసి తనకంటూ వచ్చిన శాలరీలో ఒక్క రూపాయి కూడా తల్లి తండ్రి అడకపోతే అవన్నీ సేవింగ్స్లోనే పడేసుకొని అంతకుముందు తండ్రి పంపించిన డబ్బుల్లో కూడా సేవింగ్స్ బాగానే ఉన్నాయి దేవు దగ్గర ఇక అవన్నీ ఒక అకౌంట్లో పడేసుకొని దేవు మొత్తానికి ఇండియాకి తిరువస్తున్నాడు అనే వార్త తెలిసి పార్వతికి ఈశ్వర్ వర్మకి ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి అయితే దేవు రానే వచ్చాడు దేవు వస్తున్నాడని తెలిసి పెద్ద కూతురు అల్లుడు పిల్లల్ని వేసుకుని రెండో కూతురు అల్లుడు మొత్తానికి పిల్లల్ని వేసుకొని ఇక పెద్ద కోడలిన్ని నగలేసుకొని కొడుకుతో సహా రెడీగా ఉన్నారు దేవుడు రానే వచ్చాడు రానే వచ్చిన తర్వాత కొడుకుని చూసి ఆనందంతో ఆనంద భాష్పాలు ఆగలేదు వర్మ పార్వతి దంపతులకి దేవుని చూడటానికి ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు కొడుకు వస్తున్నాడనేసరికి ఊళ్ళో వాళ్ళందరికీ దాన ధర్మాలు చేయటానికి గుడిలో సంతర్పణలు చేయటానికి ఏర్పాటు చేశారు పార్వతీ ఈశ్వరవర్మ దాంతో ఊళ్ళో వాళ్ళందరికీ అలా దేవుచ్చాడో లేదో నమస్కారం పెడితే బాగున్నారా డాక్టర్ బాబు అని అడిగితే బాగున్నాను అని చెప్పాడు అందరు ఎలా ఉన్నారంటే ఏ మాట కామాట రాజుగారి బిడ్డలు రాజుగారి బిడ్డలేలే పుత్రుడు పుట్టినప్పుడు కాదలేని రాజుగారు ఆ పుత్రుడు అయినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఉండే ఆనందం వేరు ఎంతైనా దేవుబాబు దేవుబాబులే అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ మొహాలు వేలాడేసుకొని నుంచున్నారు ఈలోపు దేవు చేతుల మీదుగా వచ్చిన వాళ్ళకే చేతితో దోశలకి దోశలు సరిపోయినంత చిల్లర అలాగే అందరికీ బట్టలు పెట్టించారు పార్వతి ఈశ్వర్వర్మ దంపతులు దాంతో దేవుకి నీరసం వచ్చేసింది అందరికీ దండం పెట్టిన తర్వాత గుడి దగ్గర అందరికీ సంతర్పణ జరుగుతోంది భోజనాలకు వెళ్ళండి అని ఈశ్వరవర్మ పార్వతి పంపించారు పనివాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొడుకుని లోపలికి తీసుకెళ్తే నేను ఫ్రెష్ అయి వస్తానమ్మా నాలుక సై చచ్చిపోయింది నీ చేతి వంట ఎన్న ఆళ్ళు అయిందో తినక మన ఇంటి వంట మన నేటివ్ ఫుడ్ తినాలని ప్రాణం కొట్టేసుకుంటుంది అనేపాటికి నువ్వు ఫ్రెష్ అయ్యిరా బంగారు నువ్వు వచ్చేసరికి అన్నీ రెడీ చేయించేస్తాను అంది పార్వతి వర్మ కొడుకు వైపు అలాగే చూసుకుంటూ కూర్చున్నాడు కొడుకు తెచ్చిన డాక్టర్ డిగ్రీని చూసుకొని ఆయన మనసు నిండిపోయింది పార్వతి డైనింగ్ టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంచి గ్యాప్ లేకుండా వెండి డైనింగ్ సెట్లో మొత్తం సరిదిచ్చేసింది ఆవురావురు అంటూ దేవు వచ్చి కూర్చుని తినటం మొదలు పెడితే ఓ థూ వాసన కంపు ఎలా తింటారో ఇలాంటి పెంటంతా చి చి అనే అనే అనేసరికి పార్వతి కళ్ళతోనే సైగి చేసింది దేవుకే ఆ మాటలన్నీ పట్టించుకోకుండా దేవు తన తిండి తను తింటున్నాడు కూర్చోనే అబ్బో నువ్వు డాక్టర్ కదా అసలు ఎలా తింటావు ఇలాంటి నాన్ వెజ్లు ఫ్యాట్ ఫుడ్లు చి ఇలాంటి మసాలా ఫుడ్లు ఎలర్జెటిక్ ఫుడ్లు అనేసరికి ఎవరు చెప్పారు వదిన ఇందులోనే హామ్ అయ్యే ఉంటాయి మనం తినేయన్నీ హెల్త్కి మంచిది అని నీకు ఒక విషయం చెప్పమంటావా డాక్టర్లు కూడా మనుషులే వెయ్యి తినొచ్చు ఎయి తినకూడదు ఎంత తినొచ్చు ఎంత తినకూడదు ఏది మన ఆరోగ్యానికి మంచిది ఏది కాదు అనేది నాకు బాగా తెలుసు ప్రసాదాల వంక పెట్టుకొని ఉపవాసాల వంక పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో నెయ్యి తెట్టలు తెట్టలుగా పోసుకొని డ్రై ఫ్రూట్స్ పోసుకొని తినేయన్ని ఫ్యాట్ ఫుడ్స్ కాదు హెల్దీ ఫుడ్స్ నాన్ వెజ్ తినే వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్ అన్నట్టు మాట్లాడుకోకూడదు ఎవరి హ్యాబిట్స్ వాళ్ళవే ఎవరి ఇష్ట ఇష్టాలు వాళ్ళవే ఎవరి అలవాట్లు సాంప్రదాయం యాలు వాళ్ళవే ఎంతవరకు ఉండాలో అంత ఉంటే అందరికీ మంచిది అనేసాడో ఈ లోప అన్నొచ్చి ఎలా ఉన్నావురా అని అడిగితే ఇదిగో ఇలా ఉన్నాను అనేసాడు దేవు అయిపోయిన తర్వాత ఇక అక్కలు బావలు వచ్చారు వచ్చిన తర్వాత ఏం తెచ్చావురా మా కోసం అమెరికా నుంచి అని అడిగితే అయ్యో అక్క కోహినూర్ డైమండ్ తెద్దామనుకున్నాను అదేమో లండన్ మ్యూజియంలో ఉండిపోయింది విక్టోరియా మహారాణి కిరీటం తెద్దామనుకున్నాను అదేమో ఆవిడ ఇవ్వననేసిందే అంటావే కానీ తెస్తాను తెస్తానని ఎప్పుడైనా అలాంటివి తెచ్చావేమిట్రా అన్నారు నేను తెద్దామనుకున్న వాళ్ళు ఇవ్వలేదే అని చెప్పేసేసరికి ఎలా ఉన్నావు బామ్మర్ది అని అడిగారు కైలాసరావు రమణారావు ఓ నాకేమైంది భగవంతుడి దయ వల్ల మా అమ్మ నాన్నల ఆశీస్సులతో ఇలా ఉన్నాను ఇంతకీ మీ సంగతి ఏంటి ఏం వర్క్ చేస్తున్నారు ఏం పనులు చేస్తున్నారు అని అడిగాడు అబ్బే మామూలే ఎప్పట్లాగానే మనకేంటి దొరబాబులు అయితే మనకేం తక్కువ అవునులే అన్నీ ఎక్కువే మనకేం తక్కువ అనేసాడు దేవ్ ఆ తర్వాత భోన్ చేసి హెవీ అయిపోయిందమ్మా ఈరోజు నీతి చేతి భోజనం తిన్న తర్వాత నాన్నగారిచ్చే తాంబూలం తినాల్సిందే అనేసరికి రెడీగా ఉంచాను రానా అని ఈశ్వర్వర్మ కొడుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు కాసేపు అలా వెళ్ళొద్దాం నాన్నగారు అనేసరికి తండ్రి కొడుకులు కలిసి అలా పొలాల వైపు వెళ్ళారు వెళితే దేవ్ అన్నాడు ఈశ్వర్వర్మ ఏంటి నాన్నగారు అంటే కొడుకుని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఎంత ఎదిగిపోయావు నాన్న నిన్ను చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోవట్లేదయ్యా అని అడిగితే భలేవారే నాన్నగారు అనేసరికి అక్కడ వాళ్ళు కుర్చీలు తెచ్చేసి కొబ్బరి బొండాలు ఇచ్చారు తాగుతూ కూర్చుంటే ఇక నేను వెళ్ళి జాయిన్ అవునా నాన్న ఇక్కడే ఉన్న సిటీ హాస్పిటల్లో అన్నాడు అంత అవసరం నీకేం వచ్చిందయ్యా అన్న తర్వాత రెండు వందల ఎకరాల పొలం అమ్మైనా సరే నీ కోసం నేను బ్రహ్మాండంగా మల్టీ నేషనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాను ఖాళీ గోడి దగ్గర నుంచి తల వెంట్రుకు వరకు అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్లు అక్కడ జరగాలి అలాగే పరోపకారమిదం శరీరం అన్నారు పెద్దలు మనిషి పుట్టినందుకు జన్మ ఎత్తినందుకు ఏదో ఒకటి సాధించాలని మీ తాత వంద ఎకరాలు ఆలయాలకు రాసి వంద ఎకరాలు పెట్టి పేదలకి ఇళ్ళు కట్టించి ఆయన ఆమె పుణ్యం చేసుకొని మంచి మరణాన్ని సంపాదించుకొని వెళ్ళారు మీ అమ్మ నేను జన్మెత్తినందుకో మరి మాకు అదృష్టాన్ని కల్పించవు అన్నాడు ఈశ్వర్ వర్మ ఏంటి నాన్న మీరు అనేది అవును నాన్న రెండు వందల ఎకరాలమ్మి హాస్పిటల్ కట్టించాలని ఎప్పుడో నిర్ణయం చేసుకున్నాను అయితే అందులో పై ఎత్తున నువ్వు చూసుకుంటున్నా మిగతా అన్ని రకాలైనటువంటి స్పెషలిస్టుల్ని అపాయింట్ చేద్దాం ఎక్విప్మెంట్ అంతా ఫారెన్ నుంచి తెప్పిద్దాం మనమే స్థలం తీసుకొని ఓన్గా హాస్పిటల్ కట్టిద్దాం పేదల దగ్గర మాత్రం రూపాయి తీసుకోకు దేవ్ అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకో అన్ని రకాల ట్రీట్మెంట్లు పేదవాళ్ళకి ఎలాగైతే ఫ్రీగా ఇస్తున్నావో డబ్బున్న ధనవంతులకి డబ్బు పెట్టగలిగిన వాళ్ళకి రూపాయి ఇవ్వగలిగిన వాళ్ళకి నువ్వు ఏమి దయా దాక్షిణ్యాలు చూపించి ఫ్రీ ట్రీట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు రోజు మొత్తంలో కూడా ఈ సమయం పేదవాళ్ళకని వెచ్చించి చూసి వాళ్ళ వరికి సర్జరీలు చేయించి మిగతా టైం అంతా కూడా డబ్బున్న వాళ్ళకి ధనవంతులకి అని వెచ్చించి ఆ సమయాన్ని వాళ్ళకి చూడు అలాగే కట్టించేటప్పుడు కూడా రెండు వేరు వేరు సెక్టార్లు కట్టిద్దాం ఎందుకంటే పేదలతో ఉండడానికి ధనవంతుడు ఇష్టపడ్డాడు కదా నాన్న అని చెప్పాడు ఈశ్వర్ వర్మ ఇదంతా కంప్లీట్ అయ్యేపాటికి చాలా టైం పడుతుంది కదా నాన్నగారు ఆలోపు నేను నేను వెళ్ళి సిటీలో జాయిన్ అయ్యేదా హాస్పిటల్లో నా ఫ్రెండ్స్ కూడా రమ్మనమంటున్నారు అంటే లేదయ్యా ఎన్ని సంవత్సరాలుగా మాకు దూరంగానే ఉంటూ వచ్చావు చిన్ననాడు ఎప్పుడో దగ్గర కూర్చోబెట్టుకున్న జ్ఞాపకం రా నిన్ను మూడేళ్ల ముందు వరకు మూడో సంవత్సరం వెళ్ళావు అలా కిండర్ గార్డెన్ స్కూల్కి వెళుతున్నాను అని ఆ తర్వాత నుంచి మాతో ఉండే సమయం తగ్గిపోయిందే ఇక నువ్వు డాక్టర్ సంకల్పం పూనిన తర్వాత పూర్తిగా మాకు దూరంగా ఉన్నావు ఇన్నాళ్ళ తర్వాత తిరిగొచ్చావు కదో కన్నా కొన్నాళ్ళు మాతో ఉండరా ఒక్క ఒక్క సంవత్సరం ఆ సంవత్సరంలో నీ కళ నా కళ నెరవేర్చి హాస్పిటల్ నీ కళ్ళ నుంచే పూచి నాది అని చెప్పాడు దేవ్కి ఈశ్వర్ వర్మ సరే అలాగైతే అయితే ఈలోపు మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని ఒకసారి చూడు నీ స్నేహితులందరినీ కలిసిరా నీకు బోలెడంత కాలక్షేపం అవుతుంది అన్లిమిటెడ్ వైఫై పెట్టించాను నీ కోసం ఎటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అప్రయోజకులే కాబట్టి నీతో మాట్లాడటానికి అమ్మ నేను పెట్టించుకున్నాను నీకు ఏది కావాలన్నా ఆ ల్యాప్టాప్లో చేసుకో ఇక్కడున్న కొంతమంది పేద ప్రజలకి ఆ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాస్త వాళ్ళని ట్రీట్ చేయమ్మా అని చెప్పాడు ఈశ్వర్ వర్మ అలాగే లే నాన్న అంటే ఇప్పుడు నువ్వు కంప్లీట్ డాక్టర్ కదేవ్ అన్నాడు ఈశ్వర్ వర్మ అవును నాన్న సర్జరీలు కూడా చేస్తానుగా నేను చాలయ్యా చాలు గుండె నిండిపోయిందని కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన ఆ తర్వాత దేవ్ ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఈ హార్ తన గదిలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకోవటానికని వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వర్ వర్మ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఈ సమయం ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నప్పుడు పెద్ద కోడలికి పడగదుల పక్కన మొగుడు పెళ్ళాలు కొడుకుంటే మంచాల కింద వార్డ్రోబుల్లో ఉండి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో వినే అలవాటు వాళ్ళు పుట్టింటి వాళ్ళు చిన్నప్పటి ప్పటి నుంచి బాగా చేశారు దాంతో ఇక ఉండేది నాలుగు గదుల ఇంట్లో ఆరు కుటుంబాలు ఉంటే వాళ్ళకి చీచి చాచ అనిపించదు కానీ ప్యాలెస్ లాంటింట్లో కూడా పాపం చాలా కంజెస్టెడ్గా అనిపించేస్తుంది కాతి ఆయనకి దాంతో తలుపు పక్కనే నుంచుని ఈశ్వర్ వర్మ ఇలా రెండు వందల ఎకరాలు అమ్మి హాస్పిటల్ కట్టిద్దాం అనుకుంటున్నాను పార్వతి అని చెప్తే పెద్దవాడికి మూడు వందల ఎకరాలు రెండో వాడికి మూడు వందల ఎకరాలని ఆరు వందలు ఉంచారనుకున్నానండి అంది పార్వతి ఆ మాటకి నేనేమి ఆలోచన జ్ఞానం లేని తండ్రిని కాదు రెండు వందల ఎకరాల పొలం అమ్మి హాస్పిటల్ ఎందుకు కట్టిస్తున్నానో తెలుసా ఆస్తిని నేను రెండు వాటాలు వేసి ఇచ్చేసిన దేవ్ తన ఆస్తిని ఏమీ నాశనం చేసుకోడు వంద ఇక్కడ ఉంచైనా వాడి దాంట్లో వాటాలోంచి రెండు వందల ఎకరాల్లో నుంచి వాడు హాస్పిటల్ కట్టించుకొనైనా ప్రయోజకుడవుతాడు మరి పెద్దోడి సంగతే పెద్దోడిక చదువు లేదు పెద్దవాడి భార్యకి చదువు లేదు ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళ సంస్కారవంతులు ఎటు కాదు ఆ అమ్మాయికి ఎంతసేపు రూపాయిని దుబారా చేయటం తప్ప ఆదా చేయటం వాడికి ఆ అమ్మాయికి రాదు రేపు పిల్లల పరిస్థితులు ఏంటి తరతరాలు ఇలాగే అయిపోతే ఎలాగా అదే చిన్నోడికి రెండు వందల ఎకరాలు అమ్మి హాస్పిటల్ కట్టి చిచ్చామనుకో వాడు పై ఎత్తున హాస్పిటల్ చూసుకుంటూ ఉన్నా సరే వచ్చే లాభాలు పెద్దవాడికి సగం రెండో వాడికి అని నేను చిన్నోడికి చెప్తే మీ ఇష్టం అని చిన్నోడు ఎప్పుడూ అనేసాడు నాతో కాబట్టి లైఫ్ టైంకి పెద్దోడ రెండు వందల ఎకరాలు ఉంచుకున్నా ఊడ్చుకున్నా సరే మిగతాయి మాత్రం వాడి పిల్లలకి భాడ్యూ అందుతాయి అనేది నా ఆశ అన్నాడు ఈశ్వర్ వర్మ మీరేం చేసినా చిన్నోడు మీరు కలిసి కరెక్ట్గానే ఉంటుంది కదండీ అని చెప్పింది పార్వతి ఆ మాటలు ఏవి కూడా కాత్యాయనికి రుచించలేదు నచ్చలేదు అయినా మొగుడి దగ్గరికి వెళ్ళి నీకో విషయం తెలుసా మీ నాన్న రెండు వందల ఎకరాల ఆస్తి అమ్మి మీ తమ్ముడికి హాస్పిటల్ కట్టిస్తున్నాడంట మిగిలిన నాలుగు వందల ఎకరాల్లో రెండు వందల ఎకరాలు నీ మొహాను ముష్టేసి ఇంకో రెండు మళ్ళీ చిన్న కొడుక్కి పెట్టుకుంటాడంట అంటే చిన్న కొడుకు ఒక్కడి వాట నాలుగు వందల ఎకరాలు నీకు చదువు లేదంట సంస్కారం లేదంట నాకు నాకు చదువు లేదంట మనం పనికిరాని వాళ్ళమంట డబ్బులు దుబారా చేస్తున్నామంట రూపాయి పొదుపు చేయటం రాదంట మనకి పిల్లల్ని పెంచుకోవటం రాదంట మన పిల్లలు కూడా మనలాగే నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినట్టు ఒకళ్ళు నువ్వు అట్టేసర మార్కులతో డిగ్రీ చదివి కొంపలోనే పడేడుస్తున్నట్టు ఒకళ్ళు ఎలా తయారవుతారంట వాళ్ళు విధిల్చే ముష్టి మనం తింటున్నామంట రేపొద్దునైనా సరే మనం వీధిని పడి అడుక్కుంటామంట ఆ పొలాలు అవన్నీ అమ్మేసుకుంటామంట అమ్మా నాన్నలకి కొడుకులు రెండు రకాలుగా చూసేటటువంటి కొరచూపు ఏంటో ఇలా చేయటం ఏంటో ఉన్న ఆరు వందల ఎకరాల ఆస్తి ఉన్న స్థలాలు ఉన్న ఇల్లు చెరిసగం పంచాలి కానీ ఇదెక్కడ అన్యాయమో ఏంటో అంది కాత్యాయని దాంతో ఆనంద్ ఆలోచించడం మొదలుపెట్టేలోపు అక్కడికి సువర్చల కైలాసరావు నీలవేణి రమణారావు వచ్చి మరే నమ్మ అంటే అన్నామంటారు కానీ మాకు మాత్రం ఎంత విధిల్చాడేంటి ముష్టి వంద వంద ఎకరాలు విధిల్చి ఐదైదు కోట్లు పడేసి నాలుగు స్థలాలు పడేసి ఒక కొంప కొనిచ్చి ఏదో ఏడు వారాల నగలు మా మొహాన్ని ముష్టేసి పంపించేసాడు మమ్మల్ని పైగా పురుళ్ళు పోసామని మధ్యలో బంగారాలు పెట్టామని కార్లు కొనిచ్చామని బడాయి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతారు ఎలాగే అయితే రా తమ్ముడు మొత్తం చిన్నోడు కొట్టుకెళ్ళిపోతాడు రేపు నీకు మిగిలేది చెప్పే మన జాగ్రత్తలో మనం ఉంటాం అవసరం ఎక్కడైనా కన్నతల్లి కొడుకుల నోరు కొట్టి కూతుళ్ళకి పెట్టుద్దంటే అక్క మనమ్మ చూసావా ఎలాంటిదో దీనికి మన ఇద్దరి మీద ఉండదు వీడి మీద ఉండదు రేపొద్దున మొత్తం చిన్నోడికి దోచిపెట్టాలని మొగుడు పెళ్ళం ఫిక్స్ అయిపోయారు ఎంతైనా ఒక మాట నిజం లేవే మొదటి నుంచి కూడా మీ నాన్నకి మీ పెద్ద తమ్ముడు ఆనంద్ కన్నా మీ చిన్న తమ్ముడు దేవంటేనే ఇష్టం అనేసారు బావలో చిన్నప్పటి నుంచి కొరచూపు చూడటం వాళ్ళ కొత్త ఏం కాదులే మా ముగ్గురిని చదువు ఒక వంకగా చూపించి మా ముగ్గురిని అప్రయోజకుల్లాగా తయారు చేశారు వాళ్ళే తలుచుకుంటే గనక మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని దేవుగాడిని చదివించినట్టుగా నన్ను ఒక కలెక్టర్ని అలాగే నన్ను ఒక మినిస్టర్ని తలుచుకుంటే గనక గారిని ఒక సీఎంని చేసి ఉండేవాళ్ళు కాదా ఏంటి ఎందుకులే మా రాతలకు మమ్మల్ని వదిలేసినట్టుగా చిన్నతనం స్కూల్ అంటే భయపడతాం పిల్లలు అన్నాక వెళ్ళననే అంటారు అంటే ఏమి ఎరగనట్టుగా మూడు పెళ్ళం పై పైకి జనాల ముందు నాటకాలు ఆడి చివరికి మా బతుకులు ఇలా తయారు చేసేసారు అని చెప్పుకున్నారు వీళ్ళంతా కూడా ఈ విషయాలేవి ఈశ్వరవర్మకి పార్వతీదేవికి తెలియదు ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఒకసారి దేవు వాళ్ళ ఫ్రెండ్ దేవ్ ఒకసారి నాన్న నాకు హాస్పిటల్ కట్టించారు చూద్దు కానీ ఎక్విప్మెంట్ అది వచ్చిందని పిలిచాడు పిలిచేసరికి సిటీకి వెళ్ళొస్తాను నాన్నగారు అని చెప్పి ఇక మొత్తానికి బిఎండబ్ల్యూ కార్ తీసుకొని దేవు బయలుదేరి వెళ్ళాడు అలా బయలుదేరి వెళ్ళిన దేవు ఫ్రెండ్ని కలిసి ఆ హాస్పిటల్లో అంతా తీసుకున్న ఎక్విప్మెంట్ అంతా చూసి ఇంకా ఏమైనా కావాలా దేవ్ అని అడిగాడు ఫ్రెండ్ ఇంకా చాలా తెప్పించాలి నువ్వు నువ్వు తెప్పించిన దాంట్లో ఇవి ఇవి తగ్గిని చూసుకోలే నువ్వు అని చెప్తే అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకున్నారు వాళ్ళు దేవ్ తను చదువుకొని తను బాగోటమే కాదు నలుగురికి హెల్ప్ చేసే తీరున్న మనిషి అని అందరికీ తెలుసు ఆ తర్వాత దేవు తిరిగొస్తూ ఉండగా పెద్ద గాలి వర్షం వీళ్ళుండే ఎస్టేట్ అడవి మార్గం గుండా రావాలి దాంతో ఆ అడవిని దాటేసరికి చెట్లు ఊగిపోతూ రోడ్డు అడ్డం పడిపోయి కొమ్మలన్నీ పడిపోయి చాలా కష్టంతో రావాల్సి వచ్చింది దేవు ఇక కొంత దూరం వచ్చేపాటికి కారు బురదలో ఇరుక్కుపోయింది బురదలో ఇరుక్కుపోయిన కారుని దేవు బయటకు దిగి ఎంత జిమ్ బాడీ అయినా హెల్దీ బాడీ అయినా ఒక్కడే కారుని ఆ మట్టిలో బురదలో ఇరుక్కుపోయిందాన్ని లేపలేడు కదా దాంతో నిలువున తడిచిపోయాడు దేవు ఆ చుట్టుపక్కల చూస్తే ఎక్కడా మనుషులు జీవులు తిరుగుతున్నట్టు కూడా అనిపించలేదు దూరంగా ఒక చోట మాత్రం ఒక బల్బు వెలుగుతున్నట్టుగా కనిపించింది దాంతో దేవ్ అదే వర్షంలో పరిగెత్తుకుంటూ గబగబగబా ఆ ఇంటివైపుగా వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు తలుపు కొట్టేపాటికి ఒక ఆవిడ వచ్చి తలుపు తీసిందే ఎవరు బాబు నువ్వు అని అడిగితే నా పేరు దేవండి నేను ఈశ్వర్ వర్మ పార్వతీదేవి గారిలా అబ్బాయిని అని చెప్తే అవునా బాబు రా రాయ లోపలికి రా అన్నారు ఆయన అందరికీ తెలుసు ఈశ్వర్ వర్మ అయిపోయిన తర్వాత ఇక ఏంటి బాబు అని అడిగితే ఇలా కారు ఇరుక్కుపోయిందండి వర్షం పడుతోంది నాకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు ఇవి పొలిమేరలా అండి అని అడిగాడు దేవ్ అవును బాబు ఇది పొలిమేరే ఇక్కడ నుంచి ఊరు చాలా లోపలికి ఉంది ఇప్పుడు ఆ కారు బయటికి తీయాలండి ఎలాగో ఏంటో మనుషులు ఎవరైనా దొరుకుతారా అన్నాడు దేవ్ ఆ మాటకే ఇప్పుడు కష్టం బాబు నా పేరు నిర్మలాదేవి మా వాడి పేరు రామారావు ఆయన బయటకు వెళ్ళారు కాసేపట్లో వచ్చేస్తారు మీరు కంగారు படக்கி அம்மா அபூர்வா అపూర్వ అని పిలిస్తే ఏంటమ్మా అంటూ వచ్చింది అపూర్వ అపూర్వ వైపు చూసినటువంటి దేవ్ అలాగే ఆగిపోయాడో నిలువెత్తు సౌందర్యాన్ని అచ్చుపోసినట్లు ఒక అమ్మాయి ఎంత అందంగా ఈ పల్లెటూరులో ఉంటుందా అనుకున్నాడు అనుకుంటే టవల్ తీసుకొచ్చి ఇవ్వమ్మా అని చెప్తే తీసుకోండి అని ఇచ్చింది వాళ్ళు అప్పటికే భోజనాలు చేయటం అయిపోయింది ఇక రామారావు వారికి భోజనం పక్కన పెట్టి ఉంచుకొని దేవుకోసమని వేడివేడిగా వంట చేసి రండి బాబు భోజనం చెదురు కానీ అని చెప్పి కుర్చీ ముందు ఒక స్టూల్ వేసి వేడివేడిగా భోజనం వడ్డించారు పర్లేదండి అంటే ఏం తినకుండా ఎలా ఉంటారు బాబు అన్న తర్వాత దేవు భోజనం చేశాడు దేవు భోజనం చేసేటప్పుడు అపూర్వ వాళ్ళ నాన్న రామారావు అక్కడికి వచ్చి ఎవరు నిర్మలా అని అడిగితే ఈశ్వర్ వర్మ గారి అబ్బా ఏంటండి ఎలా ఇరుక్కుపోయిందంట అంటే అవునా బాబు అవును డాక్టర్ చదువుతున్నారన్నారు ఎవరయ్యా ఆయనకి ఇద్దరు కొడుకులు అన్నారు పెద్దబ్బాయి ఇక్కడే ఉంటాడన్నారు నువ్వే బాబు అని అడిగాడు ఆయన అవునండి అయ్యావా డాక్టర్వి అయిపోయానండి ఫారెన్ నుంచి వచ్చాను నాన్నగారు హాస్పిటల్ కట్టించేంత వరకు ఇక్కడే ఉండమన్నారు అందుకని ఇక్కడే ఉంటున్నానండి అని చెప్తే పోన్లే అయితే నువ్వు డాక్టర్ బాబు అన్నమాట వర్షం చాలా ఎక్కువగా ఉందయ్యా తుఫాన్ అని కూడా అంటున్నారు నీళ్లు బాగా మొలలోతు వరకు వచ్చేసి ఉన్నాయి ఇలాంటప్పుడు ప్రయాణం చేయటం మంచిది కాదు నువ్వు ప్రశాంతంగా ఈ రోజుకి మా ఇంట్లో విశ్రాంతి తీసుకోయ్యా అతిథి అనుకో మీ అంతా అతిథి సత్కార్యాలు మేము చేయలేకపోయినా మాకున్నంతలో ఏదో ఇక రేపు పొద్దున్నే మాత్రం నేను పొలంలోకి పనులు చేయటానికి కూలీలో ఎవరో ఒకళ్ళు వస్తారు నీ కారు బయటికి తీయించి పెడతాను సరేనా అన్నాడు రామారావు వెళ్ళటానికి వేరే దాడి కూడా లేదు ఇక దాంతో చేసేదేమీ లేక సరేలేండి అనేసాడు దేవు అబ్బాయికి భోజనం వడ్డిచ్చు అని రామారావు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత దేవు భోజనం చేసిన తర్వాత అపూర్వతో మీ పేరేంటండి అపూర్వ దేవి అని చెప్పింది చెప్పిన తర్వాత ఓహో అయితే కొంచెం ఇక్కడ ఫోన్ సిగ్నల్ రావట్లేదండి ఎక్కడొస్తుంది అని అడిగాడు ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు మీ ఇంటి దగ్గర అంటే మీ ఇంట్లో పైకి ఉంటుంది కాబట్టి మీ బిల్డింగు వస్తూ ఉండొచ్చు ఈ ఊళ్ళో అంతగా సిగ్నల్స్ రావు అందులోనూ ఇది ఊరు చివర అస్సలు రావు అని చెప్పేసింది అమ్మ కంగారు పడొద్దేమోనని మీరేమీ టెన్షన్ పెట్టుకోకండి బయట వర్షంగా ఉందిగా ఎక్కడైనా ఉండిపోయారు లేండి నాన్న రేపు ఉదయాన్నే వాళ్ళతో మీ కారు తీస్తానని చెప్పారుగా రేపు ఉదయాన్నే బయలుదేరి వెళుదురు కానీ అని చెప్పి అబ్బాయికి మంచం ఏర్పాటు చేసి పక్క ఏర్పాటు చేయమ్మా అనేసరికి పాపం నొలక మంచం వేసి బొంతలు వేసి దుప్పటి వేసి దిండేసి విశ్రాంతి తీసుకోండి అందే ఆ మంచం మీద కూర్చునేసరికి ఒత్తుకుంటుంది నులక మంచం మీ ఇంట్లో లాగా ఇక్కడ పొట్టు పరుపులు ఉండవండి అందే అపూర్వ అయ్యో అదేం లేదు ఐ కెన్ అడ్జస్ట్ అన్నాడు అయితే ఓకే అంది మీరేం చదువుకున్నారు డిగ్రీ చేశాను అని చెప్పింది చెప్పిన తర్వాత దేవు అలా పడుకునేసరికి దేవుకి వాళ్ళకి మధ్యలో ఒక తెర లాగేశారు ఆ తెరలో నుంచి నే అతనికి నేడగా అపూర్వ అటువైపున వాళ్ళ అమ్మ నాన్న పడుకుంది కనిపిస్తోంది అపూర్వని అలాగే చూస్తూ ఇంత అందమైన అమ్మ ఈ పల్లెటూరులో ఉందని ఇన్నాళ్ళు ఈ దేవుకి తెలియలేదేంటి అసలు తెలియటానికి ఎప్పుడన్నా బయటకు వస్తేనేగా ఎప్పుడన్నా ప్రపంచ జ్ఞానం తెలిసేలా అమ్మ నాన్న నన్ను పెంచితేనేగా పుస్తకాల్లోనే అన్ని ఎమోషన్స్ని ఎత్తుక్కుంటూ బ్రతికేసానా ఇక ఈ శరీరానికి కూడా ఇంకా ఆడగాలి కావాలని పెళ్లి వయసు వచ్చిందని ఈ అమ్మాయి వల్లే గుర్తొచ్చిందో ఏమో అని నవ్వుకుంటూ అపూర్వపు చూస్తూ 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 రాత్రి ఎప్పుడూ నిద్రలోకి వెళ్ళిపోయాడు దేవు పల్లెటూరు కావటాన నిర్మల వాళ్ళు రామారావు వాళ్ళు ఉదయాన్నే లేవటం అయిపోయింది దేవుకారిని మనుషుల్ని పిలిపించి బయటకు తీయించి కడిగేసి కార్ని శుభ్రంగా పక్కన పెట్టించడం అయిపోయింది దేవు మాత్రం భార్య పొద్దెక్కింత వరకు నిద్ర లేవలేదో లేచేపాటికి తొమ్మిది గంటలు అయిపోయింది అలా నిద్ర లేచి చూసేసరికి అపూర్వ అపూర్వమైనటువంటి సౌందర్య రాశిలాగా ఎదురొచ్చింది ఒళ్ళంతా నగలు వేసుకుని పట్టుచీర కట్టుకొని మహాలక్ష్మిలాగా ఎదురొచ్చేసరికి దేవుకి ప్రాణం లేచొచ్చినంత పని అయింది నిన్న రాత్రి చూసినటువంటి అప్సరసేన ఇంకా ఎంత అందంగా ఉందేంటి అనుకున్నాడు ఏంటి ఈరోజు విశేషం పండగ పండగలేమీ కాదే ఏమైంది ఏంటి తింతలా తయారైంది తన కోసమేనా అనిపించి ప్రాణం ఇదైపోయి లేచి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత లేచారా బాబు కాస్త ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని రండి బాబు వస్తే కనుక కాస్త టిఫిన్ తిని వెళుదురు అంటే పర్వాలేదండి వెళతాను బట్టలు కూడా లేవు కదా ఫ్రెష్ అవటానికి మిమ్మల్ని ఏమి స్నానాలు అవి చేయమంటా లేదండి కాస్త ఫ్రెష్ అయ్యి రండి వాష్రూమ్ ఉంది అని చెప్పింది అపూర్వ చెప్పేసరికి వెళ్ళి దేవు ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత అతనికి అద్దం దువ్విన చేతికిచ్చింది ఇచ్చిన తర్వాత టవల్ చేతికి ఇచ్చిందే ఇక మూడు రకాల టిఫిన్లు చేసి పెట్టారు తిన్నాడు చిక్కటి కాఫీ ఇచ్చారు తాగాడు ఇక నేను వెళతానండి అనే లోపు ఇంటికి ఎవరో వరుసగా చుట్టాలలాగా వచ్చారు ఎవరండి మీ చుట్టాలా అని అడిగితే కాదు బాబు ఈరోజు అమ్మాయికి పెళ్లి చూపులు కదా పెళ్లి వాళ్ళు వచ్చారన్నాడు రామారావు దాంతో నుంచున్న దేవు కాస్త కూర్చుండిపోయాడు కూర్చుండిపోయి లేచి నిలబడి గ్లాసెస్ పెట్టుకునే కళ్ళల్లో వచ్చిన కన్నీటి పొర కనపడకుండా నేను వెళ్ళొస్తానండి అన్నాడు అనేసరికి అలాగే బాబు అన్న తర్వాత గుమ్మం దాకా వెళ్ళి ఒకవేళ వీళ్ళకి తను నచ్చేస్తుందా నా కళ భగ్నమైపోతుందా వాణ్ణి చేసుకొని వెళ్ళిపోద్దా నా కళ్ళ ముందు నుంచి ఏ నాతో మాట్లాడాలనిపించలేదా నేను నచ్చలేదా ఏ ఏం అసలు అని అడుగు ముందుకు పడలేదు బయటే నిలబడిపోయాడు ఏం బాబు ఏమైందని అడిగింది నిర్మల నాది ఒక చాలా అమూల్యమైనటువంటి అపూర్వమైనటువంటి వస్తువు ఒకటి అంటే అన్నాడు అనేసరికి అయ్యో అవునా బాబు మనుషులతో వెతికిద్దాం రాయ్యా అనేసరికి పర్లేదా అంటే నేను వెతుక్కుంటానో అని చెప్పి మొత్తానికి లోపలికి వచ్చాడు ఎవడి అబ్బాయి అన్నట్టుగా చూశారు పెళ్లివాళ్ళు చూస్తే మా ఊళ్ళోనే కోటీశ్వర్లో వందల ఎకరాల పొలానికి ఆసామి అయినటువంటి జమీందారులైనటువంటి ఈశ్వర్వర్మ పార్వతీదేవి గారుల రెండవ కుమారుడు బాబు డాక్టర్ చదివచ్చాడు ఫారెన్లో రాత్రి వస్తూ ఉండగా తుఫాన్ రావటం వల్ల కారు ఎరుక్కుపోయింది అందుకని అబ్బాయి ఆ టైంలో ఎలా వెళ్ళగలుగుతాడని మా ఇంట్లో ఉండమన్నాము అని చెప్పాడు రామారావు ఓహో అని వాళ్ళు నమస్కారం బాబు అంటే నమస్కారం అని ఆ పక్కనే తను పడుకున్న దగ్గర వెతుకుతున్నట్టుగా కూర్చున్నాడు కాసేపు కూర్చో బాబు వెతకొచ్చులే అనేలోపు ఆ వచ్చిన పెళ్లి వాళ్ళు కాస్త పది ఎకరాల పొలం కావాలనే దానికి తోడు వంద కాసులు బంగారు బంగారం పెట్టాలని పాతిక లక్షలు క్యాష్ కావాలని అడిగేశారు రామారావు నిర్మలాదేవిని ఆ మాటకి ఆయనేమి మాట్లాడకుండా నుంచుంటే నిర్మలాదేవి మాత్రం ఒకప్పటి పరిస్థితుల ప్రకారం అయితే మీరు అడగనువచ్చు మేము ఇవ్వనువచ్చు కానీ పరిస్థితులు ఇప్పుడు అలా లేవు మాకు ఉన్నదే మొత్తం ఎకరాల పొలం ఆ ఎకరాలు అమ్మాయికి ఇచ్చి పంపిస్తే రేపొద్దున మా ఇద్దరి సంగతి ఏంటి మాకంటూ మిగిలింది ఈ ఇల్లు మాత్రమే ఇక అన్ని పోను మా దగ్గర పాతిక సెవర్ల బంగారం మాత్రమే పిల్లకుందే మాకు వంద వందల కాసులు పెట్టేంత స్థితిలో ఇప్పుడు మేము లేవండి మీరు అడగను వచ్చు కానీ ఇచ్చే స్తోమత ఉంటేనే కదా మేము తొలతో గలమని చెప్పాలి మీరు అడిగినంత లక్షల కట్నాలు ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లాంఛనాలు ఇచ్చే పరిస్థితుల్లో మీరు అడిగినంత ఘనంగా పెళ్లి చేసే పరిస్థితుల్లో మేము లేవండి అని చెప్పేసింది నిర్మల ఆ మాటకి రామారావు వెనక ముందు ఆడుతుంటే వచ్చిన వాళ్ళు మరి తేరగా ఉన్నాడు కదా మొగుడనేసి కూతుర్ని కనేసావా ఏంటమ్మా ఉన్న ఒక్కగానొక్క కూతురికి ఏడ్చటా ముచ్చట తీర్చ అసలు అమ్మా నాన్నలుగా ఇంకా మీరు ఉండి ఉపయోగం ఏముంది అనేసారు వాళ్ళు అనేసరికి రామారావు మనసు చిబుక్కు మందే కోపం వచ్చింది ఆ మాటలకి దేవుకి అంటే ఆడపిల్లకి ఖరీదు కట్టి సంతలో గొడ్డులాగా అమ్మాయి అందంగా ఉండాలి చదువుకొని ఉండాలి కుటుంబం మంచిదై ఉండాలి రిమార్కు లేకుండా ఉండాలి క్యారెక్టర్ ఉన్నదై ఉండాలి పైగా వీళ్ళకి ఎదురు కట్నాలు ఇచ్చి మరి అమ్మాయి వివాహం చేసుకోవాలి అసలు వీడేం చేస్తాడో అనుకుంటే అబ్బాయి నెలకి ముప్పై వేల రూపాయలు ఉద్యోగస్తుడు పీజీ చదివాడని చెప్పేపాటికి దేవు షాక్ వీడికి ఇన్ని లక్షల రూపాయల కట్నాలు ఇన్ని ఎకరాల పొలాల హౌ చీప్ అనుకున్నాడు అనుకునేసరికి నిర్మల కళ్ళతో సైగ చేస్తున్నా వినకుండా రామారావు వచ్చిన చుట్టాలందరి ముందు పరువుపోద్దని అలాగేనండి మీరు అడిగినంత ఇవ్వటానికి ఏర్పాటు చేస్తాను నాకు కాస్త సమయం ఇవ్వండి అంటే సమయమేగా ఎంత ఓ సంవత్సరం చాలా ఆరు నెలలు చాలా అని వ్యంగ్యంగా మాట్లాడారు వచ్చిన వాళ్ళు ఆవిడ మనసు చివుక్కుమని లోపలికి వెళ్ళిపోయింది ఆయన మాత్రం ఒక్క ఏడాది సమయం ఇవ్వండి అని చెప్పాడు సరి సర్లే అనేసి వచ్చిన వాళ్ళు ఎప్పుడో నువ్వు చెప్పు చెప్పేసరికి కానిచ్చేద్దాం ఈ లోప అబ్బాయికి ప్రమోషన్ వచ్చిందంటే మళ్ళీ పెరుగుద్ది కట్నం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసరికి ఇక దేవు మొహం వేలాడేసుకొని పెళ్ళి కుదిరిపోయినట్టేగా పెళ్ళి అయిపోతుందిగా నన్ను వదిలి వెళ్ళిపోతుందిగా అనే బాధలు వెనక్కి తిరిగి వెళ్ళబోతే దొరికిందా బాబు నీ వస్తువు అని అడిగాడు రామారావు చే జారిపోయింది అంకుల్ అని చెప్తే అయ్యయ్యో అవునా బాబు అంటేనో అంకుల్ అని బయలుదేరి వెళ్ళబోతున్నటువంటి దేవు కారు దాకా వెళ్ళాడో లేదో అప్పుడు నగలన్నీ తీసేసి ఆ చీరప్పి పక్కన పడేసి డ్రెస్ వేసుకొని చిన్న చేయిను చెవులకి చిన్నపాటి సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి దేవుగారు అంది అంటే చెప్పండి అపూర్వ అంటే కొంచెం మీరు ఆ పెళ్లి వాళ్ళు వెళ్ళేటటువంటి కార్ని ఓవర్టేక్ చేసి వాళ్ళ ముందు ఆపగలుగుతారా అంది ఏ అన్నాడు అంటే నేను ఇందాక పెళ్లి కొడుకుతో పర్సనల్గా మాట్లాడలేదు అతనితో కొన్ని మాట్లాడి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నామని రాత్రి నుంచి నేను దీని ఎదురుగానే ఉన్నా నాతో మాట్లాడాలనిపించలా వాడితో వెళ్ళి మాట్లాడొద్దంట అని మనసులో అనుకొని సరే రండి అని చెప్పి కార్ ఎక్కించుకొని మొత్తానికి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళి బిఎమ్డబ్ల్యూ కారు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళ కారుకి ఎదురాపాడు దేవ్ వాళ్ళు దిగారు దిగి ఏంటమ్మాయి అనేసరికి అసలు మీ కట్నం ఎందుకు ఇవ్వాలండి అని అడిగింది అపూర్వ దేవు ఒక్కసారిగా అటు తిరిగి ఏ మీ అబ్బాయికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా అయినా మీ అబ్బాయిని మార్కెట్లో పెట్టి ఇంత ఖరీదని చెప్పి సిగ్గు లేదు మీకు మాకు ఎంత ఉందో మా నాన్న చెప్పిన తర్వాత కూడా గొంతెమ్మ కోరికలు ఎంత ఉందా ఆఫ్టర్ ఆల్ ఫెలోకి నేను డిగ్రీ చదువుకున్నాను నాకు మీ అబ్బాయి కన్నా ఎక్కువ శాలరీతోనే జాబ్ ఇస్తామని ఆఫర్ చేశారు నేను మెరిట్ స్టూడెంట్ని అలాంటిది వీడంతా వేస్ట్ ఫెలో కాకపోతే వీడు పీజీ చదివాడని మీరు చెప్తున్నా వీడికి ముప్పై వేలు వీడు మూడేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు పైగా వీడు ఏజ్ బారు క్యాండిడేటు మీ అబ్బాయి వయసు అంతా ముప్పై మీరు దాసిందంతా ఇరవై అని ఎవరికి తెలియదండి మీ అబ్బాయి వయసు ఎంతో మీరు చెప్పినంత చెప్పనంత మాత్రాన్ని కనుక్కోలేనంత పిచ్చేవాళ్ళమా ఏ సంవత్సరం పాస్ అవుట్ నువ్వు అని అడిగింది అపూర్వ వచ్చిన కొడుకునే కట్నాలు కావాలా కానుకలు కావాలా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు యుగ యుగాలుగా అసలు నాలో ఏం లోపాలు ఉన్నాయో నేను కట్నాలు ఇచ్చి మీ అబ్బాయిని పెళ్ళిళ్ళు చేసుకోవాలి నాకు అందం లేదా చదువు లేదా కులం లేదా తెలివి లేదా ఏం లేదని చేసుకోవాలి అసలు నేను కట్నం ఇచ్చేంత మీ అబ్బాయిలో ఏమున్నాయి ముందో అలా అనుకుంటే మరి మీ అబ్బాయిని నేను కట్నం ఇచ్చి కొనుక్కు కాబట్టి మీ అబ్బాయి నేను కొట్టొచ్చుగా తిట్టొచ్చుగా కాలి కింద వేసి తొక్కొచ్చుగా నా ఇష్టం వచ్చినట్టు నేను ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చుగా ఏం కావాలంటే అది చేయొచ్చుగా మీ నుంచి తీసుకెళ్ళిపోయి వేరు కాపురం పెట్టుకోవచ్చుగా మరి మా అమ్మ నాన్నని అని అడిగిన మీరు ఎప్పటి నుంచో రాజుల కాలం నుంచి ఎప్పుడు అబ్బాయికి పెళ్ళైపోతే అప్పుడు ఒక మహారాజు సైతం తన పదవి నుంచి తప్పుకొని యువరాజుని రాజుని చేసేవాడంట మరి మన మనిషి జాతికి ఏం పుట్టిందని నాకు అర్థం కావటం లేదో కొడుకులు పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా అమ్మా నాన్నలే పెత్తనాలు చేయాలి అమ్మా నాన్నల పేరు మీదే ఆస్తులు ఉండాలి బాబు ధర్మం అయ్యా ధర్మం అని పిల్లలు అడుక్కుంటూ ఉండాలి అదేదో కొడుకు పెళ్ళైపోయి కోడలు రాగానే కూతుళ్ళకి కొడుకులకి పెట్టాల్సింది పెట్టి ఉన్న ఆస్తిని ఇన్ని వాటాలనేసి ఒకవాట అమ్మా నాన్న ఉంచుకొని మిగతాది వాళ్ళది వాళ్ళకి ఎందుకు ఇవ్వరో వాళ్ళు అనుభవించాలి కదా వాళ్ళు అనుభవించడానికే సంపాదించామని కదా సమాజంలో ప్రచారం చేసుకునేదే ముప్పై మూడో నాటికి వాళ్ళ తలలు నేర్చిపోయిన తర్వాత ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారని ఎవరైనా ఆలోచించారా మరి అలా ఎందుకని ఆలోచించరు నా వడికి నాకు నేను ఒకటే చెప్తున్నానండి మా నాన్న కట్నాలు ఇవ్వరు ఇవ్వలేరు ఆయన ఇస్తానన్నా సరే నేను ఒప్పుకోను మీరు రిజెక్ట్ చేసేది ఏంటి నేనే మీ సంబంధాన్ని రిజెక్ట్ చేస్తున్నాను మీకు దొరికేవాళ్ళు మీకు దొరుకుతారు నాకు దొరికేవాడు నాకు దొరుకుతాడు ఓయ్ 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 ఎంత పొగరు ఆడదానికి పనికిరాదమ్మాయి ఎంత అహంకారంతో విర్రవీగిపోతున్నావు ఎవడే నిన్ను చేసుకునే అంతోటి మగాడు కానీ కట్నం తీసుకోకుండా అని అడిగింది వచ్చిన పెళ్ళికొడుకమ్మ చెప్పానుగా ఎవరికి తగ్గవాళ్ళు వాళ్ళు రాసుంటారని వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటా నీకు ఈ జన్మకు పెళ్ళి అయ్యే యోగం లేదులే అవునా నేనేమి మీలాగా గొంతెమ్మ కోరికలు కోరుకుని నాకేమి ఆకాశం నుంచి మహారాజు రెక్కలు కట్టుకొని దిగాలని నేనేమి అనుకోవటం లేదులే అనేసరికి దేవు మొహం మీద చిరునవ్వు వెలిసిందే నా వడికి నేను నా మనసు అర్థం చేసుకునేవాడు నన్ను ప్రాణంలో గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు వస్తే అనుకుంటున్నాను మీ అబ్బాయిలాగా అమ్మ కొంగుచాటు మొగుడు డిపెండెంట్గా ఉండే చవట వెధవో మీకు నలుగురు కూతుళ్ళు ఇంట్లో ఇల్లరి కాలు పెట్టుకున్నారు మీ అల్లుళ్ళు పప్పు శుద్ధలు ఈ మీ అబ్బాయి కాక మీకు పెద్ద కొడుకో ద్దరు పెద్ద కూ పని పనిమనుషులను చేశారు పైగా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి జీతాలు తెచ్చివాలి మీరు పైగా పక్కన వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తారు ఏ జీవితకాలం మొత్తం చచ్చిందాక మీరే అనుభవిస్తే రేపొద్దున వాళ్ళ పిల్లల ముందు వాళ్ళకేం విలువ ఉంటుందని ఆలోచించారా మీకో నమస్కారం మీ సంబంధానికో నమస్కారం అంటే చూస్తాగా నీకు ఎలా పెళ్ళి అవద్దు నెల రోజులు తిరిగేపాటికి మా వాడికి పెళ్లి చేయపోతే రేపు వద్దునే చేయవమ్మా ఎవడొద్దన్నాడు నెల రోజులు కాకపోతే చెప్పాగా ఎవడికి తగ్గోడు ఉంటాడో రోడ్లు ఊడిసే వాడికి పెళ్లి కావటం లేదా అలాగని రోడ్ రోలర్ తోలే వాడికి పెళ్లి కావటం లేదా ఎవడికి తగ్గోళ్ళు ఉంటారని మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు వెళ్ళి గుడ్ బాయ్ అంది అపూర్వ అన్న తర్వాత చాలా థ్యాంక్స్ దేవుగారు అన్న తర్వాత ఎక్కడికి నడిచి వెళ్తున్నారు అలాగా మీకు చాలా ధైర్యం సుమండి మీరు చాలా బ్రేవ్ గర్ల్ అన్నాడు దేవ్ ఉండ ండి ఎంతకాలం పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్ల అంటున్నారు సాంప్రదాయాలతో ఆడపిల్లల్ని తొక్కేస్తున్నారు ఆడపిల్లలు అబ్బాయిల్లాగా ఫ్రీడమ్ అన్నిట్లో కోరుకోకూడదు అంటున్నారు రాకెట్లు తోలేంత ప్రపంచం ముందుకు వెళ్ళిపోతున్నా సరే అమ్మాయిలకి ఎన్నో ఆంక్షలు సాంప్రదాయాలు ఎన్నో పెట్టి ఆపేస్తూనే ఉన్నారు ఇక ఎలాగోలాగా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మా మీద మేమైనా సరే శ్రద్ధ చూపించి మమ్మల్ని మేమైనా గౌరవించుకోవాలి లేకపోతే రేపొద్దున మాకు అదిగో చూడండి ఆ చెట్టు పుట్టలకు కూడా ఒక విలువ ఉండదు సృష్టిలో పుట్టిన ప్రతిజీవి తన మనసుతో తను ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతోంది ఆడపిల్ల మాత్రమే ఎప్పుడు చూసినా పుట్టిన దగ్గర నుంచి కన్నవాళ్ళ మీద పెళ్ళైన తర్వాత భర్త మీద పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు వింటూనే జీవితం గడిచిపోతే ఇంకా తనకంటూ తన జీవితంలో ఒక నిర్ణయం ఒక ఆశ ఒక కోరిక తనకంటూ భవిష్యత్తులో తప్పులు తప్పుడు పనులు ఎటు చేయకూడదు అది తీసేసి పక్కన పెడితే తనకు నచ్చినట్టుగా బ్రతకడం తప్పు కాదు కదండి అనేసేసరికి దేవుకి చాలా నచ్చింది అపూర్వ నేను దించుతాను రండి అంటే మళ్ళీ వెనక్కి మీరు ఏం పర్వాలేదు ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అడవిదారి నాకు అలవాటే వద్దొద్దు అని దేవే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో దింపి బాయండి అని చెప్పి వెనక్కి వచ్చాడు ఇంకా తను లేటు చేయటం వల్ల అపూర్వకి వేరే సంబంధం చూడొచ్చు వాళ్ళ నాన్న అనే దాంతో ముందు వెళ్ళి ఈ విషయం అమ్మా నాన్నలకి చెప్పాలని ఇంటికి వెళ్ళాడు రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా ఒక ఫోన్ లేదు ఏమి లేదు ఎంత కంగారు పడ్డానో తెలుసా అని పార్వతి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళావు నాన్న అన్నాడు ఈశ్వర్ వర్మ ముందు మీరు ట్రెండి అని నేను ఒక్క అరగంటలో వస్తానని తను వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చి ముద్దు పెట్టుకొని మమ్మీ కోపం పోయిందా నేను నీకు విషయం చెప్తాను ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు ఆకలిస్తోంది టిఫిన్ పెట్టవు అనేసరికి భోజనమే పెడతాను టిఫిన్ టైం దాటిపోయిందిలే వేషాలు ఎక్కువ అని భోజనం కలుపుకొచ్చి పెట్టింది ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టి ముందు నా గదిలోకి వెళదాం రండి అని చెప్పి అమ్మ నాన్నని తన గదిలోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి తన గదిలో కూర్చోబెట్టాడు నిన్న జరిగింది మొత్తం చెప్పాడు ఇలా కారు బ్రేక్ డౌన్ అయిందని ఇలా వాళ్ళ ఇంట్లో ఉన్నానని అమ్మాయి పేరు అపూర్వా దేవి అని వాళ్ళ అమ్మగారి పేరు నిర్మలాదేవి అని వాళ్ళ నాన్నగారి పేరు రామారావు అని రామారావు కాదమ్మ రామారావు వర్మ అదేంటి నాన్న రామారావు అని చెప్పారు అంటే వాళ్ళు ఏమి లేని వాళ్ళు కాదురా ఒకప్పుడు ఐదు వందల ఎకరాల జమీన్ ఉంది వాళ్ళకి అయితే ఆ ఐదు వందల ఎకరాల జమీను ఇప్పుడు నువ్వు చెప్పే అమ్మాయి వాళ్ళ తాతగారు దాన ధర్మాలకని దాదాపు రెండు వందల ఎకరాలు కరగబెట్టి కూతుళ్ళకి భారీగా కట్నకానుకలిచ్చి ఒక వంద ఎకరాల వరకు కూతుళ్ళకి బాగానే ముట్ట చెప్పి ఆయన పెళ్ళిళ్ళు చేసి పంపించాడు లాంఛనాలతో సహా అయిపోయిన తర్వాత రెండు వందల ఎకరాల పొలం ఇప్పుడు ఈ రామారావు అనే ఆయనకి ఇచ్చాడు ఆయన అయితే ఈయన అమాయకుడు నోట్లో నాలుగు లేని మనిషి కాబట్టి సొంత అక్క చెల్లెళ్ళే ఆయన్ను మోసం చేసి ఆ పొలం మొత్తం చేసుకొని చివరికి ఆయన్ని నడివీధులు నుంచోబెట్టారు వాళ్ళకి స్థిరచరాస్తులు బాగానే ఉండేవి చాలా విలువైన వాళ్ళు అయితే ఆస్తితో పాటే మనుషులకి మర్యాదలు కూడా తగ్గిపోతాయి నాన్న ఒకళ్ళ మీద ఒక కర్ర ఎత్తితే ఒకళ్ళ వెనకాల పది కర్రలు తీసుకొని వచ్చేటటువంటి వంశాలు జాతులు కాదు కదమ్మా మనవే ఎవడు మంచి చోడు వాడే చూసుకోవాలి పక్కన వాడు మనకెందుకులే అని ఊడుకుని వెళ్ళిపోయే వాళ్ళే మనలో ఎక్కువ అలా ఆయన గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు అభిమానవంతమైనటువంటి మనుషులు దాంతో ఇక ఎకరం పొలంతో మిగిలాడు రామారావు ఆ ఎకరం పొలాన్ని ఆ రామారావు కష్టపడి పాపం వ్యవసాయంలోకి దిగి తప్పు అనుకోకుండా ఒకళ్ళ దగ్గర ఏ రోజు రూపాయి అన్యాజితంగా ఆశించకుండా దాన్ని ఐదు ఎకరాల పొలం చేసుకున్నాడు ఆ ఉన్న ఇల్లు ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్ ఉండటానికి కట్టించినటువంటి క్వార్టర్స్ ఇప్పుడు అందులోనే వాళ్ళు ఉంటున్నారు అని చెప్పుకొచ్చాడు ఈశ్వర్ వర్మ అతను చాలా మంచి పాటరా అతని భార్య ఏ రోజు వీధి గుమ్మను చూసి ఎరగదు అలాంటి మనిషే చివరికి వాళ్ళ ఇంట్లో పాడి చేసుకుంటున్నారు ఒక్కటే అమ్మాయిని విన్నాను కానీ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు పిల్లని డిగ్రీ వరకు చదివించుకున్నారు కావాలా అని అడిగితే అవునంట నాన్న గవర్నమెంట్ కాలేజీలో చదువుకుందంట పోనీలే ఆడపిల్లలు చదువుకోవాలన్నా సరస్వతి జ్ఞానం ఉండొద్దు నేను కన్నా అన్నాను రెండింటిని ఏం చేసుకోవటానికి అనేసాడు ఆయన ఆ తర్వాత ఆ అమ్మాయి నాకు నచ్చింది పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాను అన్నాడు దేవ్ అనేసరికి అదేంటి అంది పార్వతి ఫోటో చూపించి ఎలా ఉందో చెప్పు అనేసరికి నిజంగా చాలా బాగుంది నాన్న మరి అదే చెప్పాను ఆ అమ్మాయికి సంస్కారం కూడా ఉంది తెలుసా శివంగి పిల్లమ్మ అది నీలాగే గయ్యాలి గంప కనపడదు అనేసరికి నేను గయ్యాలి దానిరా నాన్నే చెప్పాలి ఆ విషయం అనేసేసరికి కనపడదు లేరా మీ అమ్మ మీ అమ్మ శౌర్యం అంతా పడగదిలోనే చూడాలి కళ్ళతోనే బెదిరించేస్తుంది నన్ను వేడ ఆయన చాలే ఊడుకుందరు అనేసింది పార్వతీదేవి అయితే రేపొద్దు నాన్న ఎల్లుండి మంచి రోజు ఎల్లుండి వెళ్ళి మాట్లాడదాం నీ మనసుకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుందు అని చెప్తే దేవు ప్రాణం లేచుచ్చినట్టు అయిపోయిందే ఇక రాత్రి అంతా నులక మంచం మీద ఒత్తుకొని ఒత్తుకొని నిద్ర పట్టక ఏసీ వేసుకొని వెళ్ళి అలా పట్టుపరుపు మీద హాయిగా పడుకుంటే ప్రాణం నిద్రలోకి అలా జారిపోయి ఆ రాత్రి గడిచిపోయింది తెల్లారిక తను ఫారెన్ నుంచి తెచ్చుకున్నటువంటి బట్టల్లో నుంచి తీసి బట్టలు వేసుకుందామంటే అవి కాదురా ఇవి వేసుకొని అని ఈశ్వర్వర్మ పట్టుబట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు అలాగే నాన్నగారంటే నీ కోసం అని చేయించిన ముత్యాల హారం ఇది అలాగే నీ కోసం అని చేయించినటువంటి కడియం ఇది ఇది వేసుకో నాన్న మనలో పెళ్ళికి ఇవన్నీ వేసుకుంటారు పెళ్లి కాదుగా పెళ్లి చూపులేగా అన్నాడు ఏ పెళ్లి చూపులకి వేసుకోవా పెళ్ళికొడుకంటే దర్జాగానే ఉండాలే అంది పార్వతి ఈలోపు ప్లేటుల్లో అన్ని సర్దుతుంటే ఏంటమ్మా ఇవి అన్నాడు ఇవా మనం వెళ్ళేటప్పుడు అమ్మాయికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి పూలు పళ్ళు దాంతోపాటు స్వీట్స్ అమ్మాయి కోసం పట్టుబట్టలు అలాగే అమ్మాయి కోసం నగలు ఇవన్నీ సర్దిస్తున్నా అని చెప్పింది సరేనమ్మా అని చెప్పాక తెల్లారి వీళ్ళు అలా బయలుదేరి కారులో అన్నీ చేసుకొని ముందు కారు డ్రైవ్ చేస్తూ కూర్చున్నాడు డ్రైవరు అయితే ఇక వెనకాల వీళ్ళ ముగ్గురు కూర్చుని బయలుదేరి వెళ్తూ ఉన్నారు ఎక్కడికో అంది పెద్ద కోడలు వెళ్ళేటప్పుడు ఎక్కడికో అడగకూడదు అమ్మాయి నువ్వు అయితే చెప్పేళ్ళండి నేను చెప్పే అలవాటు లేదు నాకు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు వచ్చాకే నువ్వు కనపడొద్దు కదా అని చెప్పేసి పార్వతీశ్వరవరంతో పాటు బయలుదేరిందే చూసావా చూసావా మాట మాత్రమైనా మీ అమ్మ నాకు విలువెచ్చుదేమో ఇంటికి పెద్ద కొడుకు కదా నీకు నాకు చెప్పిందా టింగురంగంట ఈ వయసులో ఎక్కడికో ఆ ముసలోనేసుకొని చిన్న కొడుకు వేసుకొని బయలుదేరి వెళుతుంది అనేసరికి ఆనంద్ ఆలోచిస్తూ ఏం మాట్లాడలేదో వెంటనే ఆడపడుచులకు ఫోన్ చేసి ఈ విషయం పోస్ట్ చేసేసింది కాత్యాయనే మొదటి నుంచి అంతే లే అందరూ మంచి మంచి వాళ్ళందరూ పోతున్నారు ఎంతో మంది అమ్మలు పోయి మిగులుతున్నారు ఇది పోయి ఆ ముసలోడు ఇంకో దాన్ని చేసుకున్నా కూడా మేము సుఖపడే వాళ్ళమని తల్లిని చెవులతో వినలేని కూతలు పూశారు కూతుళ్ళు ఫోన్లో ఆనందపడి కాచాయిని మనసు అప్పుడు చల్లారి ఫోన్ పెట్టేసుకుంది ఈలోపు వాళ్ళు వెళ్ళనే వెళ్ళారు అపూర్వ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేపాటికి ఇంటి ఎదురుగా జనం గుమ్ముగూడి ఉన్నారు ఏమైందిరా అన్నాడు ఇక ఈశ్వర్ వర్మ ఆయనకి ఒంట్లో బాగోక నలతగా అనిపించి రెండు రోజులుగా బయటకు వెళ్ళట్లేదు వెళ్లేపాటికి ఆయన కారు దిగాడు కారు దిగేపాటికి దేవు కూడా కారు దిగి అక్కడ పార్వతి కూడా దిగి ఏమైందయ్యా అనేపాటికి అయ్యారు మీరేంటి ఇక్కడికి వచ్చారు అన్నారు ఏం జరిగిందే పాము కాటేసింది బాబు భార్యాభర్తలు చచ్చిపోయారయ్యా అనేసరికి శవాల మీద తెల్ల గుడ్డ కప్పుంటే మొహాల మీద నుంచి గుడ్డ తీసి చూపించేపాటికి స్థానువై నిలబడిపోయాడు దేవ్ నిన్న కాక మొన్న రాత్రే కదమ్మా నాకు ఆంటీ నన్ను పలకరించి బ్రేక్ఫాస్ట్ చేయమనమని నాకు భోజనం పెట్టి అంకుల్ ఎంతో బాగా మాట్లాడారో ఇంతకీ ఆ అపూర్వేది అని అడిగాడు దేవుకి గుండాగిపోయినంత పని అయిపోయింది వాళ్ళ అమ్మా నాన్న పోయారని తెలుసుకొని బావిలో దూకేసింది బాబు అమ్మాయి తీయటానికని బావిలోకి మనుషులు దూకారు అనేసరికి ప్రాణం అదిరిపడిపోయి దేవ్ అటు పడిగెత్తారు అపూర్వని నీళ్లలో నుంచి బయటికి తీసిన తర్వాత వాళ్ళు ముట్టుకోబోతుంటే ఆగండి అన్నాడు అక్కడికి వెళ్ళిన ఈశ్వర్వర్మ మీరడ్డు లేవండి నా కొడుకు డాక్టరే తను ట్రీట్ చేస్తాడనేసరికి నీళ్లు కక్కిచ్చేసరికి అపూర్వ లేచిందే లేచినటువంటి అపూర్వ పూర్వ ఒక్కసారే దేవు ఎదురుగా కనపడేపాటికి దగ్గరికి తీసుకున్నాడు పొర్లి పొరులు ఏడ్చింది ఏమైంది అసలు అని అడిగాడు రాత్రి భోన్ చేసి పడుకున్నామండి తెల్లాడేపాటికి ఇలా చనిపోయారు ఏమైందో నాకు తెలియట్లేదు అనేపాటికి అక్కడే ఉన్న మనుషులతో కళ్ళతో సైగ చేసి ఏమైందని పక్కకు పిలిచాడు ఈశ్వర్ వర్మ పిలిచేసరికి ఇదంతా బయట వాళ్ళు చేయించింది కాదు బాబుగారు అదిగో వచ్చి ముసలికన్నీరు కారుస్తున్నాయే దొంగేడు పేడుస్తున్నాయి చూసారా అవి రెండు కూడా రామారావు వాళ్ళ అక్కలు అవి రెండే పాముని వదిలిచిని అని పాలకూట విషయాన్ని కక్కే పాముని పాములోడు తాగి రాత్రి హోటల్ దగ్గర సారా కొట్టు దగ్గర వాగేసి వెళ్ళాడంట ఇవి చాలా ప్రమాదకరమైన ఆడాయి ఇప్పుడు ఒక ఐదు ఎకరాల పొలం ఈ ఇల్లు వేసుకోవచ్చులే పిల్లెట్టు లాంటిది కదా ఆ పిల్ల గొంతు వీటి కొడుకులకి ఇచ్చి చేసుకొని ఆ పిల్లని తొక్కేయొచ్చులే పని మనిషి కింద అని ప్లాన్ గీసుకున్నాడని చెప్పుకుంటున్నారు బాబు అని అక్కడున్న వాళ్ళల్లో ఒక అతను చెప్పాడు చెప్పేసరికి ఆహా అనుకున్నటువంటి ఆయన ఈలోపు పార్వతి కారు దగ్గరికి వెళ్ళటం చూశాడు ఈ మాటలు వినే వెళ్ళిన పార్వతి కాస్త తీసుకొచ్చినటువంటి పూలదండల్లోంచి నుంచి దారాన్ని తెంపేసి పసుపు రాసి దానికి పసుపు కొమ్ము చుట్టుకొచ్చి ఇక వెంటనే అక్కడే ఉన్న దేవు చేతికి ఇచ్చి అమ్మాయి మెళ్ళలో కట్టరా అంది అనేసరికి అదేంటమ్మా అనేసరికి చెప్పింది చెయ్యి అంది రండి మీరు అంది వర్మని అంతేగా కట్టేరా అనేసరికి ఇక అపూర్వ ఏదో మాట్లాడబోతుంటే నా కొడుకు మంచోడమ్మా నేను ప్రేమించాడు డాక్టర్ చదివాడు ఫారిన్ ఎల్లు నా కొడుకు గురించి నీకు కొంత అర్థమై ఉంటుంది కోడల్ని హింసలు పెట్టే అత్తమాములం కాదు తల్లి మేము మేము మంచి వాళ్ళవేనమ్మా మీ అమ్మ నాన్న శవాలు ఇల్లు దాటేలోపు నీ ఇక్కడ ఎలాగో జరగాల్సినటువంటి చెడు జరిగిపోయిందే వాళ్ళు మనశ్శాంతితో వెళ్ళాలి ప్రేతాలుగా మాత్రం వెళ్ళకూడదు ఏ కన్న తల్లిదండ్రులకి ఆడపిల్ల బాధ్యత అనేది కన్యాదానం చేయటం అనేది ఒక వరంగా భావిస్తారో వాళ్ళ చేతుల మీద కానీ జరిగిందనుకుందో కానీ కట్ర అనేసరికి అపూర్వ ఏమీ మాట్లాడలేదు దేవు తాలి కట్టేశాడో ఆ తర్వాత చనిపోయిన వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయించిన తర్వాత ఇక అక్కడి నుంచి ఈశ్వర్ వర్మ ఫోన్ చేసి మనుషుల్ని పిలిపించి ఇక తలకొరువులు పెట్టే ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేయడంతో చాలా గ్రాండ్గా గంధపు చెక్కలతో నిర్మలా దేవిని రామారావునే ఇక కొడుకైనా ఆలుడైన దేవే కాబట్టి దేవుతోనే తలకొరువు పెట్టించిన తర్వాత బట్టలు మార్చుకొని వేరే బట్టలు వేసుకున్నాక అపూర్వ అలాగే ఏడ్చి 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 కళ్ళు తిరిగి పడిపోయింది పేగులు తెగేలా ఏడ్చి పార్వతి మీద ఆ తర్వాత ఇక అమ్మాయిని కూడా ఇక అక్కడి నుంచి కారులో ఎక్కించుకొని డ్రైవర్తో సహా ఇంటికి తీసుకొచ్చారు ఒక్క నిమిషం ఆగమ్మను నువ్వని పార్వతి పనమ్మ ఆయన ఆడత్తమ్మంటే ఎవత్తిది ఇంటి చిన్న కోడలు అని చెప్పింది పార్వతి కాత్య ఆయన షాక్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు పళ్ళాలు వేసుకొని వస్తు కోడలని ఎవత్తునో తీసుకొచ్చారో ఎవరిది ఈ చెట్టు కిందది ఈ లేబర్ది ఈ లో క్లాస్ది ఎలాగాది అనుకుంటూ ఉండగా నోరు నోట్లో మాటలు నోట్లో నాలుక సరిగ్గా లేకపోతే ముప్పై రెండు భగవంతుడిచ్చిన పళ్ళు ఉన్నాయి భగవంతుడిచ్చిన నోటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ పోతే పళ్ళు రాలి ఇల్లంతా పడితే మళ్ళీ పనివాళ్ళు ఏరి ఇవ్వటం కష్టం వాటిని తిరిగి బిగించటం కష్టం అని పార్వతి కోడలకి ఎర్ర నీళ్లు పెట్టి దిష్టి తీసి పనివాళ్ళ చేత దిష్టి తీయించి గుమ్మడికాయలు కొట్టిచ్చేసి ఆ తర్వాత కోడలతో గృహప్రవేశం చేయించి లోపలికి తీసుకొచ్చింది వెళ్ళి స్నానం చేసి రమ్మ అని చెప్పి బోలుడన్నీ పట్టుబట్టలు ఉన్న షెల్ఫ్ని ఓపెన్ చేసేసింది ఓపెన్ చేసేసిన తర్వాత ఇవన్నీ కాబోయే కోడల కోసం కొన్న నగలు ఇవన్నీ నీవే అంటే అది కాదండి అంటే తీసుకో నువ్వు వేసుకుంటే చూడాలనేది నా కోరిక అన్నాడు దేవ్ ఆ తర్వాత అత్తగారు ఇచ్చిన నగల్లో సగం పెద్ద కోడలికి ఇవ్వగా సగం ఉన్న నగలు చిన్న కోడలికి తీసుకొచ్చి ఇచ్చింది తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత గబగబా కోడలి కోసమని భోజనం ప్రిపేర్ చేయించి అమ్మాయి దిగులుగా ఉంది అబ్బాయికి అమ్మాయికి భోజనం లోపలికి పంపించమని చెప్పాడు ఈశ్వర్ వర్మ పంపించిన తర్వాత పార్వతి అమ్మాయిని దగ్గరికి తీసుకో నోట్లో తినిపించు కంగారు పడకు ఇప్పుడు వేటికి కంగారు పెట్టకు కరెక్ట్ కాదని చెప్పారు నాన్న నాకేమంత కక్కుర్తి లేదులేమ్మా అన్నాడు దేవ్ అన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అపూర్వని దగ్గరికి తీసుకున్నాడు తీసుకుని చనిపోయిన మీ అమ్మ నాన్నలు ఎక్కడికి వెళ్ళరు అదిగో పైన నక్షత్రాలు ఉన్నాయి కదా ఆ నక్షత్రాల మారిపోయి ఉంటారు మీరు డాక్టర్ అండి సైన్స్ నమ్ముతారు నాకు అలాంటివి చెప్తున్నారే అందే సైన్స్ నమ్మేది నేనైనా మా అమ్మ చెప్పేవన్నీ బాగా నమ్ముతాను నేను బాగున్నాయిగా కొన్ని సెంటిమెంట్స్ నమ్మటానికి అని మాట్లాడుతూనే అపూర్వ కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే తుడుస్తూ దగ్గరికి తీసుకుని భోజనం తినిపించాడు ఆ తర్వాత పార్వతి వెంటనే తాళిగొలుసు దానికి మంగళసూత్రాలు నల్లపూసలు తీసుకొచ్చి కొడుకుని కిందకు పిలిచి దేవుడు ముందు తాళి పొలం నల్లబూసలు వేయించి కోడలికి మెట్టెలు పెట్టిచ్చేసిందే నొసట్లో సింధూరం పెట్టిచ్చేసిందే ఇహ నుంచి చిన్న కోడలు అమ్మ అపూర్వ దేవిగానే ఉంటావు ఇక నుంచి నువ్వు అని చెప్పింది చెప్పిన తర్వాత అమ్మాయి కొంతకాలం పాటు దిగులుగా ఉంది ఎక్కడికైనా తీసుకెళ్లరాదట్రా అని చెప్పాడు ఈశ్వరవర్మ అలా విడదామా అంటే మీ ఇష్టం అంది అపూర్వ అయితే ఒక్క వారం రోజులమ్మ మీ అమ్మ నాన్నలకి చేయించవలసిన అయిపోయాక వెడుదురు కానీ అని ఆయన చాలా ఘనంగా చనిపోయిన వియ్యంకుడికి వియ్యపురాలకి కూడా చాలా గ్రాండ్గా దశదిన కర్మలు చేయించి వాళ్ళకి ఏలోటు లేకుండా భూదానం సువర్ణదానం అన్ని దానాలు ఇప్పించి వాళ్ళ ఆత్మలకి శాంతి కలిగేలా చేశాడు ఆ తర్వాత దేవ్ అపూర్వం తీసుకుని ఒక నెల రోజుల పాటు ట్రిప్పుకు వెళ్ళాడు ట్రిప్పుకు వెళ్ళిన దగ్గర అక్కడ ఉన్నవన్నీ చూపిస్తూ చాలా ఫ్రెండ్లీగా దగ్గర అయ్యాడు దేవు ఎంత మంచివాడని భగవంతుడు అమ్మా నాన్నల్ని తీసుకెళ్ళినా ఇంత మంచి భర్తనిచ్చాడని శ్రీవారంటే మావారేనని చాలా మంచి వాళ్ళని ఇచ్చారని దేవుడి దగ్గర దండం పెట్టుకొని మా అమ్మ నాన్నల ఆత్మకి శాంతి కలిగించు నేను బాధపడితే ఆయన బాధపడతారు ఇహ నుంచి అమ్మ నాన్నలు పోయారనే విషయాన్ని మర్చిపోవాలి ఎప్పటికీ ఆయన అన్నట్టు నాతోనే ఉంటారో దేవు ఈలోకి వచ్చి ఏంటి అయిపోయిందా వెళదామా అన్నాడు గుడి దగ్గర దేవుని కూర్చోపెట్టి భుజం మీద పడుకుంది అపూర్వ ఏంటి అంటే ఇహ నుండి నాకు అన్నీ మీరేనండి ఎప్పుడో చెప్పాను ఏ క్షణం నీకు కట్టానో అప్పుడే నీకు అమ్మ నాన్న చెల్లి అన్న తమ్ముడు చుట్టాలు బంధువులు స్నేహితులు అన్నీ నేనేనని అనేసరికి శ్రీవారంటే మావారే అందే నవ్వేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి ఇక ఇంటికి వచ్చేసరికి దేవు సర్ప్రైజ్గా ఫ్రెండ్ చేత ఫారెన్ నుంచి తెప్పించిన డైమండ్ నెక్లెస్ పార్సిల్ వచ్చిందని చెప్పి ఇచ్చింది పార్వతి ఆ డైమండ్ నెక్లెస్ ఖరీదు పాతిక లక్షల రూపాయలు అది అపూర్వ మెళ్ళలో వేశాడు ఇక కోడలు నవ్వుకుంటూ వచ్చేసరికి నీ నవ్వు చాలా బాగుంది తల్లి అంది పార్వతి మీ నవ్వు కన్నానా అత్తమ్మ మీరు ఇంట్లో తిరుగుతుంటే నిజంగా పార్వతీదేవి తిరుగుతున్నట్టే ఉంది తెలుసా అనేసింది అపూర్వ నువ్వు నవ్వుతుంటే నిజంగా ముత్యాలు రాలి తల్లి అనేసరికి మామగారి దగ్గరికి వెళ్ళి ఆయన గుండెల మీద వాలి నా తండ్రి అయినా మామగారైనా మీరేనని అత్త మామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే ఏంటి మావయ్య మరి అంత దగ్గరికి తీసుకుంటున్నావు రేపొద్దున అత్త ఏమైనా అయ్యి అత్తయ్య పోయిందనుకో పెళ్ళాం కాకపోతే కోడలు ఉంటుంది అనుకుంటున్నావా ఏంటి స్టెఫినీగా అందుకనే ఇద్దరికీ పనికూర్చుద్దు తెచ్చుకున్నట్టున్నావు వయసులో ఉన్న దిక్కు దివాణం లేని లో క్లాస్ దాన్ని కోడలుగా అనేసింది కాత్యాయనే అనేసేసరికి కోపం కట్టలు తెంచుకుపోయింది ఒక్కసారిగా దేవుకి ఎక్కడ చంపేస్తాడో కాత్యాయన్ పార్వతి అలాగే ఆ మాటలేంటి నువ్వేంటి అనేసింది అపూర్వ నోరు భగవంతుడు ఇచ్చాడు కదా అని మంత్రాలు చదవటానికి వాడతారు అనుకుంటారమ్మా చాలా మంది ఆ నోట్లో అశుద్ధం కన్నా హీనమైనటువంటి మాటల్ని పెడతాడు భగవంతుడు చివరికి ఎవరికి ఏ గతులు పడతాయో హీనమైనటువంటి మనుషులకి విలువిచ్చే ఇచ్చి వాళ్ళన్న మాటల్ని పట్టించుకొని చెవికి ఎక్కించుకుంటేనే వాళ్ళకి మనం విలువిచ్చినట్టు ఇచ్చినట్టు విలువలేని మనుషుల గురించి మనం ఆలోచించిన వృధా అని వింటూ నుంచుంటే నీ భార్యకి నోటికి హద్దు లేదనుకో హద్దులేంటో తెలియపరిచి ఆనకట్టలేంటో తెలియపరచు నోడు ఉంది కదా అని పెట్టురేగిపోయి మాట్లాడితే ఇంట్లో నుంచి బయటికి నడవమనాల్సి వస్తుంది ఈ ఇల్లు నాది నాన్నగారిది అనే విషయం మర్చిపోకురా అని చెప్పింది పార్వతి దాంతో ఆనంద్ ఆలోచిస్తూ అలా నుంచుండిపోయాడు ఇక లోపలికి తీసుకెళ్ళిపోయాడు దేవ్ అపూర్వని ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇక స్థలం యాభై ఎకరాల పొలం అమ్మి కొన్నాడు ఈశ్వర్ వర్మ ఆ విషయం తెలిసి కాత్యాయని పగతో రగిలిపోయిందే ఇక ఇప్పుడు యాభై ఎకరాలమ్మి స్థలం కొన్నాడు రేపు నూట యాభై ఎకరాలమ్మి హాస్పిటల్ కట్టిస్తాడు ఇక ఆ లెక్కన మిగతాదంతా కొడుక్కి దోచిపెట్టేస్తాడు ఇంకా రేపొద్దున మనం మన పిల్లలు చెప్పు పట్టుకొని అడుక్కు తినాలి అని ఆడకొడుచులను కూడా మంది వీళ్ళంతా ఒక టీంలో ఫామ్ అయ్యి ఇక తోట బంగ్లాలోకి వెళ్ళి మకాం పెట్టారు మకాం పెట్టి పనివాళ్ళను కూడా అక్కడికి రానివ్వకుండా మొత్తానికి గూడుపుట్టాని ఏదో చేస్తున్నాడు ఆ రోజు వాతావరణం అంతా అదోలా ఉంది బయట ఒకటే గాలి వర్షం తుఫాను ఏదో అలసడిగా అనిపించింది ఈశ్వర్వర్మ మనసంతా కూడా ఆయన ఇంజనీర్తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్కి ప్లాన్ ఇయమని చెప్పాడు దేవ్ ఆ అపూర్వ అపూర్వం ఫోన్ చేసి పై గదిలోకి వెళ్ళిపోయారు పార్వతి వర్మ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు ఇంట్లో కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కొడుకు కోడళ్ళు అందరూ ఉన్నారు ఆ తర్వాత పని వాళ్ళందరినీ తలుపులు వేసేసి పడుకోమని చెప్పేసింది పార్వతే ఆ తర్వాత దేవ్ అపూర్వ గదిలోకి వెళ్ళాక దేవు అపూర్వం దగ్గరికి తీసుకుని గుండెల మీద పడుకో పెట్టుకొని హనీన్కి వెళదామా అని అడిగాడు అడిగితే నేనే చెప్దామనుకున్నాను మీ ఇష్టం అండి అంది అయితే నిన్న అడగకుండానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను ఒక త్రీ మంత్స్ వెళ్ళేసి వచ్చేద్దాం తర్వాత మళ్ళీ హాస్పిటల్ పనుల్లో కొంచెం బిజీ అవుతాను అడ్జస్ట్ అవుతావు కదూ అన్నాడు భలేవారే మీరు నా కళ్ళ ముందుంటే నాకు అంతే చాలు అనేసింది అలా అన్న తర్వాత భార్య దగ్గరికి తీసుకుని కొబ్బుర్లు చెప్పి అలా పడుకుని నిద్రపోయారు ఈలోపు కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపించేశారో బయట ఉన్నటువంటి పెద్ద మెయిన్ గేట్లకి ఎప్పుడు గొలుసులేసి తాళాలేశారో లోపల ఉన్న తలుపులన్నీ ఎప్పుడు మూసేశారో బయట నుంచి పది మంది పహిల్వాను లాంటి వ్యక్తులు ఎప్పుడు లోపలికి వచ్చారో వీళ్ళెవరికీ తెలియదు పార్వతీ ఈశ్వర్ వర్మ పడుకోనున్న తలుపులు తీసి ఇక మొత్తం కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కొడుకు కోడలు పెద్ద కొడుకు కోడలు పిల్లలతో సహా లోపలికి వెళ్ళారు ఉన్నటువంటి పార్వతీ ఈశ్వర్ వర్మ లేచి ఏంట్రా ఇది ఎవరు వీళ్ళంతా ఏం జరుగుతుంది ఇక్కడ అనేపాటికి పెద్ద కొడుకు ఆనంద్ వర్మ డాక్యుమెంట్లు విసిరేశాడు ఈశ్వర్వర్మ మొహాన ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తున్నట్టుగా కాగితాలు ఇవి సంతకం పెట్టు ఈశ్వర్వర్మ అన్నాడు తల పొగరెక్కిందా కొవ్వెక్కిందా నేను పెట్టడం ఏంట్రా అనేపాటికి కన్న తండ్రి అని కూడా చూసుకోకుండా ఆయన్ని కొట్టాడు కూతుళ్ళు పార్వతిని కోడలతో సహా కలిసి కొట్టారు ఎంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు నేనేం పాపం చేసుకొని ఇలాంటి వాళ్ళని కన్నానో గొడ్రాలనైపోయినా పోయేది లేదా ఆఖరివాడు పుట్టాడు వాడు ఉన్న తర్వాత వీళ్ళు ముగ్గురు పోయినా పోయేది ఉంచావు దేవుడా మాలాంటి వాళ్ళకి ఇలాంటి పిల్లలా అనుకున్నారు వాడి ఆ భర్తలో ఎవరు కొట్టినా తిట్టినా మేము మాత్రం సంతకాలు పెట్టే ప్రసక్తే లేదు అనేసి పెద్ద పెద్దగా అడిసేశారు ఈశ్వర్ వర్మ దాంతో పైన నుంచి అత్తమ్మ కేకలు వినపడుతున్నాయి అంటే మావయ్య గారు అరుపులు వినపడుతున్నాయని అపూర్వ లేచింది వెంటనే అపూర్వ వర్మ గబగబా కిందకి దిగొచ్చారు దేవు చాలా బలంగా ఉంటాడు బలంగా ఉండేసరికి అక్కడున్న వాళ్ళందరినీ చెత్త కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు చెత కొట్టుకుంటూ వెళ్ళేసరికి అపూర్వ జుట్టు పట్టుకొని కొడదామని కాత్యాయని ముందుకు వచ్చేసరికి కారం డబ్బా తీసుకొని సువర్చన నీలవేణి కాత్యాయని కళ్ళల్లో కొట్టేసింది అపూర్వ కొట్టేసరికి ఈలోపే వెనక నుంచి ఎక్కడి నుంచి వచ్చాడో వర్మ ఐరన్ రాడ్ తీసుకొని వచ్చి దేవు తల మీద తల మీద ఆపకుండా కొట్టేశాడు కొట్టేసేపాటికి దేవు లేవు మోకాళ్ళ మీద కూర్చుండిపోతే ఏంట్రా వాడితో తన్నులు తింటారు పనికి మాల సన్నాసుల్లారా ఎందుకు ఇచ్చాం మీకు డబ్బులు ఈడ్చి పడేయండి వాడిని పక్క గదిలోకి కుక్కల్ని కొట్టినట్టు కొట్టండి వీళ్ళని అనేసరికి జుట్టు పట్టుకున్నారు మొహం కడుక్కున్న సువర్చల నీలవేణె పట్టుకొని కాత్యాయని ముగ్గురు కలిసి కచ్చితో కింద పడేసే అపూర్వని అలగాదాన లేబర్దాన చీప్ దానా లో క్లాస్ దానా అనే కాళ్ళతో పడేసి తొక్కేసి నీకు నగలు కావాలి నీకు ఆస్తులు కావాలి నీ ముగ్గుడు డాక్టరే నీకు హాస్పిటల్ కావాలి పంపిస్తామే కైలాసానికి అని పడేసి చచ్చిపోయేటట్టుగా కొట్టారు తలంతా పగిలిపోయి రక్తం కారిపోతుంది ముక్కుల్లోంచి నోట్లో నుంచి దేవు అసలు ఏమైపోయాడో తెలియదు దేవుని ఆ పెట్టిన మనుషులు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు కానీ ఆనంద్ మాత్రం భయంకరంగా తమ్ముడని చూడకుండా జుట్టు పట్టుకొని గోడలకేసి కొట్టి ఇక తమ్ముణ్ణి భయంకరంగా కొట్టొచ్చాడు కొట్టిన తర్వాత అక్కడే పడిపోయిన అపూర్వని లేపి ఆమె పైట పట్టుకొని అల్లుళ్ళిద్దరూ కొడుకు కలిసి మీ ఎదురుగానే మీ కోడలికి కొడుక్కి ఇంకా సీమంతం కూడా మీ కొడుక్కి కోడలకి ఇంకా మొదటి రాత్రి కూడా కాలేదని మా కాచేయని చెప్పిందే మేము ముగ్గురం కలిసి దీన్ని ఇక్కడికిక్కడే మానభంగం చేసి చంపేసేయమంటావా లేదంటే కనుక నువ్వు సంతకం పెడతావా ఈశ్వర్వర్మ అన్నాడు ఆనంద్ ఎంత నీచుణ్ణి కన్నావురా మేము అనుకుంది పార్వతి కూతుళ్ళు కోడళ్ళు కలిసి పార్వతి జుట్టు పట్టుకున్నారు ఒకవైపున అల్లుళ్ళు అపూర్వ మీదకెళ్ళి పమిటి తీసేసి మానభంగం చేయిపోతుంటే వర్మ ఆగమన్నాడు ఈలోపు లోపల రక్త మడుగులో పడిపోయిన దేవుని బయటికి లాక్కొచ్చారు మాట పలుకు లేకుండా తలంతా పగిలిపోయి రక్తం ఓడిపోతుంది కొడుకుదే ఇక దాంతో పెడతాను సంతకం ఆగిపోమనం అన్న తర్వాత ఆ దేవు హాస్పిటల్ కోసం అని చెప్పి కొన్న స్థలం అలాగే ఉండే ఇల్లు వందల ఎకరాల పొలాలు ఉన్న బంగారం బ్యాంకులో ఉన్న కోట్ల రూపాయల డబ్బు అన్నిటి మీద హక్కు హక్కువేళ్ళకి చెందే విధంగా సంతకాలు పెట్టించుకొని ఆ అర్ధరాత్రి పూట నిర్దాక్షిణ్యంగా వాళ్ళని పాట రక్తం ఊడుతున్నా సరే పట్టించుకోకుండా కనీసం హాస్పిటల్ కన్నా పంపించకుండా నిర్దాక్షిణ్యంగా కారులో ఎక్కించుకెళ్ళి ఊరి పొలివేరల్లో పారేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక రక్తం కాడిపోతున్నా అపూర్వ లేచి నించోని దెబ్బలు తిన్న ఇద్దరు పెద్దవాళ్ళు మాట పలుకులేని భర్త ఏం చేయాలో అర్థం కాక వెళ్ళే లారీ అతన్ని ఆపి అన్నా కొంచెం సాయం చేయవా అని అడిగిందే అడిగేసరికి అయ్యయ్యో ఉండమ్మా అని గబగబా క్లీనర్తో సహా వెళ్ళిన లారీలో ఎక్కించుకొని సిటీలో ఉన్న ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి అతను దించాడు అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని తెలిసి తీసుకెళ్తే అమౌంట్ కడితేనే ట్రీట్మెంట్ చేస్తామని స్ట్రక్చర్ మీద వదిలేశారు దేవునే కార్పొరేట్ హాస్పిటల్స్ మీద అసహ్యం వేసిందే దెబ్బలు అలా రక్తం కారిపోతూనే ఉన్నాయి పార్వతికి ఈశ్వర్ వర్మకి నేను రేపొద్దున్నే తీసుకొచ్చి డబ్బులు కడతాను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అన్న డాక్టర్ గారు అలా కుదరదని చెప్పారండి ముందు డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానన్నారు అని చెప్పేసరికి తెల్లవార్లు ఏం కాకూడదనే భగవంతుడికి దండం పెట్టుకుంటూనే ఉంది ఒకవైపు నుంచి అపూర్వం ఇక తెల్ల ఆడిందే ఇప్పుడే వస్తానంటే ఎక్కడికమ్మా అంటే వస్తాగా అని పడుగు పొడుగు వెళ్ళి భర్త తన మెడలో వేసిన డైమండ్ నెక్లెస్ అలాగే తాళిపొలుసు నల్ల బొసలు పొడవు గొలుసు చేతులకు ఉన్నటువంటి ఉంగరాలు చెవి కమ్మలు గాజులు మొత్తం తీసేసి మెడలో పసుపు కమ్ము కట్టుకొని మెడలో వేసుకొని భర్త ప్రాణాల కన్నా ఎక్కువ ఏది కాదని ఇది అమ్మటానికి వచ్చానండి అనేసరికి మార్వాడి అతను ఏమైందమ్మా అని అడిగితే యాక్సిడెంట్ అయిందండి నా భర్త ప్రాణాలు కాపాడుకోవాలి దయచేసి అన్యాయం చేయకుండా న్యాయంగా ఇవ్వండి అనే పాటికి అతనికి కూడా జాలనిపించే అప్పటికప్పుడు డబ్బులు మొత్తం లెక్క చూసి వీటన్నిటికీ కలిపి యాభై లక్షల రూపాయలు వస్తాయమ్మా అని చేతిలో యాభై లక్షలు పెట్టాడో ఎవరన్నా చూస్తే కొట్టేస్తారని వాటిని ఒక బట్టల సంచిలో సర్దుకొని జాగ్రత్త అమ్మా అని చెప్పాడు అతను ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చి ముందు పది లక్షల రూపాయలు భర్త కట్టి ట్రీట్మెంట్ కానీ లోపలికి పంపించి అత్త ఫస్ట్ ఎయిడ్ చేయించింది టెస్ట్లన్నీ చేసిన తర్వాత మూడవ రోజుకి డాక్టర్లు తేల్చింది ఏంటంటే దేవు బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ డ్యామేజ్ అయినాయనే అతనికి ఒక పెద్ద సర్జరీ చేయాలని డబ్బులు ఉంటే సర్జరీ వెంటనే చేయాలి ఎక్కువ టైం కూడా లేదని అతనికి సర్జరీ అతని జ్ఞాపక శక్తి పూర్తిగా క్షీణించద్దని అతను జరిగినవన్నీ ఇప్పటికే మర్చిపోయి ఉంటాడని వీలైనంత త్వరగా ఆపరేషన్ ఆపరేషన్ కోటి రూపాయలు ఖర్చు అవుతే ఆపరేషన్ ఇక్కడ చేయరు చాలా దూరంగా చేస్తారు పై ఎత్తున మీకు ఇంకొక ముప్పై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు అని చెప్పేశారు దాంతో ఏం చేయాలో అర్థం కాని అూర్వ ఇక తన దగ్గర మిగిలింది నలభై లక్షలు ఏం చేయాలో అర్థం కాలేదు ముందు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ దేవుని తీసుకెళ్ళి పొమ్మంటే ఒక ఇల్లు అద్దెకి తీసుకుందే అత్త మామల్ని తీసుకెళ్ళి పెట్టుకుందే పెట్టుకున్న తర్వాత ఎంతో మందికి దాన ధర్మాలు చేసిన ఈశ్వర్ వర్మ ఎంతమందిని అడిగినా ఒక్కళ్ళు ఒక్క రూపాయి లేవని చెప్పేసారు ఆయనకి ఇక అపూర్వ ఎవరిని అడుగుద్ది ఎవరిస్తారో పుట్టింటి వాళ్ళని వెళ్ళి అడుగుదామని పార్వతి వెళ్ళి అడిగితే వాళ్ళు మా దగ్గర రూపాయి లేదు సాయం చేయలేమని చేతులు చేతులెత్తే పైగా నానా మాటలు అని పంపించారు పార్వతిని ఇక ఏం చేయాలో అర్థం కాక దిగురు పోయారు ఏ వ్యాపారాలు చేయాలి చదివిన డిగ్రీలకి ఏ ఉద్యోగాలు వస్తే అసలు ఎలా అయిపోయింది ఏంటి పరిస్థితి ఇప్పుడు చావా బ్రతుక ఈలోపు దేవుకి జ్ఞాపక శక్తి మొత్తం పోతోంది ఎవరు నువ్వు అని అడిగాడు అపూర్వని ఆ తర్వాత ఎవరు నువ్వంటే అమ్మనమ్మ అంటే మమ్మీ ఆకలేస్తుంది చిన్నపిల్లాళ్ళలాగా మారిపోతున్నాడు ఈశ్వర్ వర్మకి పేగులు తెగిపోయేంత ఏడుపు వచ్చేసిందే డాక్టర్ అయ్యి ఎండి అయ్యి తిరిగి వచ్చిన కొడుకు ఎలా అయిపోయాడేంటి దేవుడా నేను కన్నా కలేంటి తండ్రి నేను చేసిన దాన ధర్మాలు ఏమైపోయినాయి అయ్యా ఎలా అయిపోయాడేంటి అనుకునేలోపు దేవికి మందులు తీసుకురావటానికని బయటికి వెళ్ళింది అపూర్వ అనుకోకుండా ఒక కారుకి అడ్డం వచ్చేసరికి ఆ కారులో నుంచి ఒక అమ్మాయి దిగి ఏ అప్పు ఎలా ఉన్నావు అని అడిగిందే ఎవరు నువ్వు అని అడిగింది నేనే కల్పన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా మనం ఇంటర్మీడియట్ అని చెప్తే ఓ అవునా అని కల్పన వైపు చూసింది ఇప్పుడు ఇక్కడ ఉంటున్నావా నువ్వు అంటే అవును మా వాడు ఇక్కడే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లే ఇక్కడే ఉంటున్నానని చెప్పింది ఈ కారు మాదే అని చెప్పింది ఒకప్పుడు కల్పనకి తినటానికి తిండి కూడా ఉండేది కాదు అపూర్వే ఎత్తికెళ్ళిన క్యారియర్లో నుంచి సగం భోజనం అపూర్వ కట్టుకునే బట్టలే ఒకటి రెండు సార్లు వేసినాయి కూడా నామూషి లేకుండా ఎత్తుకెళ్ళి వేసుకునేది కల్పన కల్పన స్థితి బాగుందని తెలిసి సంతోషపడింది అపూర్వ కూడా ఏం జరిగింది ఏంటి నువ్వు అనే అనేపాటికి స్నేహితురాలు కదా అని కడుపులో బాధ జరిగిన విషయం అంతా చెప్పుకుంటే ఎంత అయితే నీకు ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదా అని అడిగింది కల్పన లేదన్నాక అంతకోటీశ్వరుడు చేసుకున్నాడా అని అడిగిన తర్వాత అయ్యో పాపం మీ ఆయనకు అంత బాధ వచ్చిందా అయితే నీకు కావాల్సిన డబ్బులు నేను ఇప్పిస్తానులే మా వారికి చెప్పి తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను హామీ ఉండి కూచికత్తు మీద ఇప్పిస్తానంటే నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనే ప్రతి రూపాయి లెక్క కట్టి వడ్డీతో సహా నీది నీకు అప్పచెప్తానంది అపూర్వ రేపు నేను రమ్మన్న చోటికి రానువ్వు అని చెప్పింది కల్పన సరే లెమను చెప్పి అపూర్వ ఆ రోజు వెళ్ళిపోయి ఇలా స్నేహితురాలు కనపడి సాయం చేస్తానందంటే పోనీలెమ్మ మన పరిస్థితి బాగుండి అబ్బాయికి తగ్గితే రూపాయితో సహా లెక్క కట్టిద్దామన్నారు ఈశ్వర్వర్మ పార్వతి ఆ తర్వాత తెల్లాడింది తెల్లాడిన తర్వాత అపూర్వ వెళ్ళబోతుంటే దేవ్ అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ ఫోన్ తీసుకోకుండా వెళుతుంటే ఫోన్ చేతికిచ్చాడు ఫోన్ చేతికిస్తే ఫోన్ మర్చిపోయావేమమ్మా అంది పార్వతి అన్నీ పెట్టుకున్నావా తల్లి అన్నాడు ఈశ్వర్వర్మ ఆ తర్వాత వెళుతున్న అపూర్వని దగ్గరికి తీసుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని బాయ్ అని చెప్తే ఇంకా ఎన్నాళ్ళు నీకు పరిస్థితి ఉండదు నీకు ఆపరేషన్ చేయిస్తాను నువ్వు బాగుపడతావు అని చెప్పి అత్తమాముల దగ్గర ఆశీర్వాదం తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని అపూర్వ బయలుదేరి వెళ్ళిందే అపూర్వకి చేతి మీద చెంగు వేసుకునే అలవాటు చున్నీ వేసుకునే అలవాటు దాంతో వెళ్ళినటువంటి అపూర్వని కల్పన మధ్యలో కలిసి తన ఇంటికి తీసుకెళ్ళింది ఇది మీ ఇల్లా అనేసరికి ఫోటో తీయటం మర్చిపోయినట్టున్నాను అనుకుంది కల్పన అనుకున్న తర్వాత నువ్వేం తీసుకురాలేదుగా అంది నేనేం తీసుకొస్తాను ఉన్న డబ్బులన్నీ పోయాక అంది అపూర్వ అన్న తర్వాత అవునులే అన్నీ పోయిన తర్వాత దీని దగ్గర ఫోన్ మాత్రం ఎక్కడి నుంచి వచ్చేది అనుకుంది కల్పన అయితే ఈలోపు కల్పన జ్యూస్ తీసుకొని డ్రగ్ తీసుకొచ్చి ఇచ్చింది పక్క చక్క గదిలో ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలకి కలిపిచ్చేసి ఉంచారు కల్పన మొగుడు రాంబాబు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పి వాడు అమ్మాయిల్ని తార్చే వ్యాపారం దుబాయ్ సెట్లకి అమ్మాయిల్ని అమ్మే వ్యాపారం చేస్తూ ఉంటాడు అది తప్పని చెప్పాల్సిన భార్య అయ్యుండి డబ్బులు బాగానే వస్తున్నాయి కాబట్టి కల్పన కూడా అదే బిజినెస్లోకి దిగిపోయింది చిన్నపిల్లల్ని కిడ్నాపులు చేసి అమ్మటం అమ్మాయిల్ని అమ్మేయటం దాంతో ఇక ఒకళ్ళకి ఫోన్ చేస్తే వాష్రూమ్ అంది అపూర్వ అదిగో లోపల ఉంది వెళ్ళమనేసరికి ఇద్దరు అమ్మాయిలు పడిపోయి ఉంటాం అవన్నీ చూసిన అపూర్వకి చిన్నపాటి అనుమానం వచ్చి బాత్రూమ్కి కి వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్ సైలెన్స్లో పెట్టుకొని అక్కడ జరిగేదంతా వీడియో తీయటం మొదలుపెట్టింది అపూర్వ అయితే ఈలోపు కల్పన ఫోన్ మాట్లాడుతుంటే వింటూ అది కూడా వీడియో తీసింది మాల్ బహుతచ్చాహాయ్ అమ్మాయి ఏమన్నా ఉంటుందిలే దాని పేరు అపూర్వ కత్తిలాగా ఉంటుంది ఇప్పుడు దాకా మొగుడు కూడా చెయ్యేలా జమీందారే ఇష్టపడి చేసుకున్నాడంటే దాని ఫోటో మీకు పంపించాను మామూలు అంత చందాలు కాదు నేను ఇంతకుముందు పంపించిన రెండు ఫిగర్లు ఒక్కోటి ఇరవై లక్షలు ఖరీదు చేస్తే దీన్ని పర్మినెంట్గా ఇచ్చేస్తాం అమ్మాబాబు లేరు పట్టించుకునే అత్తమాములు కూడా కాదు వాళ్ళే దిక్కులేక ఏడుస్తున్నారు మగుడు పిచ్చెక్కింది యాభై లక్షలకి తక్కువ రేటు మాత్రం ఇది పలకదు అని చెప్పేసింది చెప్పేసేపాటికి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆ వీడియో టేపులు పంపి జరిగేదంతా చెప్పేసింది అపూర్వ ఫోన్లోనే చెప్పిన తర్వాత ఆ జ్యూస్ ఎత్తుకెళ్ళి పారబోసి అక్కడ పెట్టింది పెట్టిన తర్వాత జ్యూస్ తాగావా అంది కల్పన అనేసరికి ఆ అని మత్తుగా ఉన్నట్టుగా అలా కూర్చుంది కూర్చునేసరికి కల్పన మొగుడు రాంబాబు బయటకు వచ్చి ఏముందే ఇది కత్తిలాగా ఫిగరో దీన్ని అమ్మేస్తున్నావు కదా కన్నీరకం చేసి అమ్మితే పోద్దంటే సర్లే కానీ నేను టీవీ పెట్టుకొని సినిమా చూసేలోపు అనుభవించేసే అనేలోపు అపూర్వ లేచి అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ పెట్టి తలకాయ మీద ఏసి కొట్టింది రాంబాబునే నువ్వు తాగలేదా నేను ఇచ్చిన జ్యూసు అనేసరికి ఏమే నువ్వెంత నీ బ్రతుకెంత తినటానికి తిండి లేక అడుక్కు తింటున్నావని ఒకనకు రోజున నా బట్టలు ఇచ్చి తిండి పెడితే చివరికి ఇలాంటి నీచమైన అమ్మాయిల్ని తార్చేంత హీనమైన స్థితికి దిగజారావు ఏం బ్రతుకే నీది అని అడిగింది అపూర్వ ఈలోపు రాంబాబు లేచి అపూర్వను పడేసి కల్పన రాంబాబు కలిసి చిత్త పోలీసులు రాని వచ్చారు వచ్చేసరికి జరిగింది మొత్తం చెప్పింది అపూర్వ రామ్ మా స్టేషన్ కని అక్కడున్న అమ్మాయిల్ని కూడా తీసుకెళ్తే వాళ్ళు డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి ప్రహ్లోకి వచ్చి చుట్టాలు బంధువులు అని చెప్పి ఇలా తీసుకొచ్చారు సార్ మమ్మల్ని అని చెప్పారు వాళ్ళు దాంతో జైల్లో పడేశారు కల్పనని రాంబాబుని ఆ తర్వాత అపూర్వ అక్కడ డీటెయిల్స్ చెప్తూ కూర్చునేసరికి అక్కడికి ఒక ఆయన వచ్చాడు వచ్చి నా పేరు రామనాథం అండి అని మాట్లాడుతూ ఉండగా అపూర్వ చెప్తున్న డీటెయిల్స్ అన్నీ విని నీ భర్త పేరేంటి దేవ్ వర్మ మామగారి పేరు వర్మ అత్తగారి పేరు పార్వతీదేవి ఈ అడ్రస్లో ఉంటున్నామంటే అమ్మ మీరు అని అడిగేసరికి రామనాథాన్ని కింద నుంచి పైకి చూసింది నేను గుమస్తాగా అయ్యగారి దగ్గర కొన్ని సంవత్సరాలుగా పనిచేశానమ్మా నేను నెల రోజుల క్రితమే అయ్యగారి దగ్గర మానేసి మా అబ్బాయిని చదివించారు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని మా అబ్బాయి పెళ్లి చేసుకుని నన్ను తీసుకెళ్లాడమ్మా ఎక్కడున్నారు అయ్యగారు వాళ్ళు మేము అయ్యగారు వాళ్ళని వెతుక్కుంటూ పలకడిద్దామని చెప్పి వెళితే అమ్మ నాన్న తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోయారు తమ్ముడితో ఉంటాను కానీ పెద్ద బాబు వాళ్ళు అమ్మాయి వాళ్ళు చెప్పారు ఏం జరిగిందో నేను నమ్మలేకపోయాను అలా అయ్యగారు వెళ్ళరు నాతో హాస్పిటల్ కట్టించాలి చిన్నబాబుకు అని చెప్పారు అందుకనే అయ్యగారు అలా వెళ్ళిపోవటం ఏంటని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వచ్చానని రామనాథం కూడా పోలీసుల దగ్గర ఒక కంప్లైంట్ ంటే లేదండి ఇక్కడే ఉన్నారు అత్తయ్య మావయ్య అని చెప్పి జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది ఇంతకీ మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారమ్మా అని అడిగితే పోలీస్ ఆయన జరిగింది మొత్తం రామనాథ అని చెప్తే ఈ విషయం అత్తయ్య మావయ్యకి తెలియకూడదు కంగారు పడతారు అని చెప్పిన తర్వాత సరే పదమ్మ నేను వస్తాను నీతో పాటు అనేసరికి ఈశ్వర్ వర్మకి ప్రాణం లేచి వచ్చింది రామనాథాన్ని చూసే ఇదంతా అని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్ చేశాడు రామనాథం ధర్మరామనాథం ఏం చేద్దాం ఏది చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసిన మీకే మాలాంటి వాళ్ళ బ్రతుకులు నిలబెట్టిన మీకే ఎవరు సాయం చేయను అన్నారా అయ్యా ఇంత కలికాలంలో ఇంత పాపాత్ముల మనుషులు తయారయ్యారా అన్న తర్వాత అమ్మ నీ పేరు మీద ఒక ఎకరాల పొలము ఏమో ఉంచినట్టు గుర్తు దానికోసమే మీ అమ్మా నాన్నని చంపించారు మీ మేనత్తలని నేను విన్నట్టు గుర్తు అన్నాడు రామనాథం నిజమే కదా పొలముందనే విషయం అప్పుడు గుర్తుకొచ్చింది ఈ కంగారులో మర్చిపోయానండి అన్ని అపూర్వ అయితే మూడో కంటి తెలియకుండా నేను వెళ్ళి కనుక్కొస్తాను అని చెప్పి రామనాథం వెళ్ళాడు ఎకరం ముప్పై లక్షలు ఉందంటమ్మా ఐదు ఎకరాల పొలం అమ్మేద్దామండి అనేసరికి డైరెక్ట్గా రిజిస్టార్ ఆఫీస్కి రమ్మని చెప్తాను వాళ్ళని అన్నాక ఇల్లు కూడా అమ్మేద్దాం అని చెప్పింది అలా ఇల్లు ఒక యాభై లక్షలు ఆ తర్వాత ఒక కోటిన్నర పొలం అమ్మగా మొత్తానికి వస్తాయి అని తెలిసి మొత్తం అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి డాక్టర్లతో మాట్లాడుకుని ముందు దేవుని తీసుకెళ్లారు దేవుని ముద్దు పెట్టుకుని నీకేమీ కాదు నువ్వు బాగుంటావు అని చెప్పి పంపిస్తే కోటి రూపాయల ఆపరేషన్కే ఆ తర్వాత యాభై లక్షలు పై ఖర్చుకి అయిన అయిన తర్వాత దేవు పూర్తిగా కోలుకున్నాడు వారం రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి గుర్తుపడతాడా లేదా అనుకుంటే అప్పు అని పిలిచాడు పిలిచేసరికి పడిగెత్తుకుంటూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆరు నెలలకి దేవు పూర్తిగా కోలుకున్నాడు నార్మల్ మనిషి అయ్యాడు చెప్పొద్దు చెప్పొద్దు అంటున్న నర్సులు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని నర్సుల్ని బయటికి పంపించి పార్వతి పూసపుచ్చినట్టు మొత్తం చెప్పేసిందే చెప్పిన తర్వాత అవునమ్మాయి ఆ రోజు నేను ఈ స్నేహితురాలు డబ్బులు ఇవ్వలేదు కదే ఏం జరిగిందే అని అప్పుడు అడిగింది పార్వతి అడిగేసరికి ఏమి లేదని దేవు ఏమైందిరా అని అడిగేసరికి ఒళ్ళో పడుకొని జరిగింది మొత్తం చెప్పి ఏడ్చిందే ఇలా అన్నాడ్రా మీ అన్నయ్య ఇలా అన్నారా మీ బాగా అని పార్వతి మొత్తం చెప్తే ఇప్పుడు ఎందుకు లేవే వాడికి అసలే మీరు ఆగండి వాడికి తెలియాలి అని చెప్పిన తర్వాత దేవు బాగా కడుపులో పెట్టుకున్నాడు ఈ విషయాలన్నీ ఆ తర్వాత డబ్బులన్నీ పోను అపూర్వ అంతకుముందు నగరం మీద డబ్బుల్లో ఉన్న నలభై లక్షలు ఆ తర్వాత ఈ డబ్బుల్లో ఒక యాభై లక్షలు తొంభై లక్షలు మిగిలినాయి దానికి తోడు దేవు ఫారెన్లో డాక్టర్గా పనిచేసిన అయితేనేమి అంతకుముందు తన దగ్గర ఉన్నాయి అయితేనేమి కొన్ని ఆపరేషన్లు చేసినవి అయితేనేమి తన దగ్గర ఒక కోటి రూపాయలు దాకా ఉన్నాయి అవి మొత్తం పెట్టి ముందు ఒక స్థలం కొని ఫ్రెండ్స్ సహాయంతో ఎక్విప్మెంట్ అంతా తెప్పించుకొని హాస్పిటల్ పెట్టుకున్నాడో ఒక పెద్ద ఇల్లు అద్దెకి తీసుకున్నారు రామనాథాన్ని మళ్ళీ పనులు పెట్టుకున్నారు నమ్మకమైన వాళ్ళని పోగొట్టుకోకూడదు అని బాగా అర్థమైంది ఈశ్వర్ వర్మ కూడా ఆ తర్వాత ఇక అత్తమామల పొలమే అక్కడికి వచ్చినందుకు మనసులోనే వాళ్ళకి దండం పెట్టుకున్నాడు దేవ్ చాలా పెద్ద స్పెషలిస్టు దాంతో దేవ్ మంచి మనసు చూసే డాక్టర్ దేవ్ అనేసరికి కుప్పలు తెప్పలుగా జనం రావటం మొదలు పెట్టారు రోజుకి మూడు నాలుగు ఐదు ఆరు సర్జరీలు కూడా చేయటం మొదలుపెట్టాడు అనవసరంగా జబ్బు లేని వాళ్ళకి ఒక్క టాబ్లెట్ కూడా రాసేవాడు కాదు అవసరమైన వాళ్ళకి ఒక్కరోజు కూడా లేట్ కాకుండా ఆపరేషన్ చేసేవాడు ఇలా ఐదు సంవత్సరాల కాలం కిర్రం తిరిగిపోయిందే అపూర్వ దేవ్ కలవటం అయిపోయింది వాళ్ళకి కమల పిల్లలు పుట్టడం అయిపోయింది పాప పేరు జ్వాలాదేవి బాబు పేరు జయవర్మ అని పెట్టుకున్నారు ఒక పాప బాబు పుట్టారు చాలా పెద్ద స్థలం కొని హాస్పిటల్ కట్టించుకున్నాడు దేవ్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద ల్యాండ్ కొని ఒక విల్లానే లేపించేశాడు ఇల్లు బిఎండబ్ల్యూ బెంజు ఆడి లాంటి కార్లు కొనేసాడు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు కూడేశాడు ఇవాళ రోజున దేవ్ అంటే నెంబర్ వన్ డాక్టర్ ఆ సిటీలోనే ఆ రేంజ్కి ఎదిగిపోయాడు కాలచక్ర భ్రమణంలో అసలు జరిగిన విషయం చేసిన అన్యాయాలన్నీ పార్వతి ఈశ్వర్ వర్మ మర్చిపోయి పిల్లలతో ఆడుకుంటూ కొడుకు కోడల్ని చూసుకుంటూ సంతోషంగా అన్నీ మర్చిపోయి బ్రతికేస్తున్నారు కానీ తన భార్యని అలా చేయటం తన అలా కొట్టడం జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి అన్న గదిలోకి వెళ్ళిన తర్వాత గోడలు కేసి కొట్టడం భార్యను పమిటి తీసి మానభంగం చేయాలనుకున్న మాటలు ఏవి కూడా మర్చిపోలేదో దేవ్ అన్ని అలాగే పెట్టుకున్నాడు అయితే ఈలోపు మాత్రం అక్కడ ఉన్న వ్యవహారాలన్నీ రామనాథం ద్వారా కనుక్కుంటూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు తల్లి తండ్రికి చెప్పొద్దని కూడా చెప్పాడు రామనాథం గారికి ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఈలోపు ఇంతకాలంలో కూడా ఎన్ని సంవత్సరాల్లో జరిగింది ఏంటి అంటే ఎప్పుడైతే కనుక వాళ్ళని కొట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేశారో ఎక్కడ లేని విలాసాలకి ఎక్కడ లేని జల్సాలకి తలుపు తెరిచారో మొత్తానికి సువర్చల సువర్చల మొగుడు నీలవేణి నీలవేణి మొగుడు వర్మ కాత్యాయని కలిసే బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ ముందు ఒక సంవత్సర కాలంలో సున్నాం చేసేసి ఇక ట్రిప్పులు కి ఫారిన్ మొత్తం వరల్డ్ టూర్లు వెళ్ళొచ్చారు వచ్చిన తర్వాత ఇక ఉన్న ఆస్తుల్ని మొత్తం అమ్మటం మొదలు పెట్టారు అవన్నీ ఒక సంవత్సరంలో కంప్లీట్ అయిపోయాయి ఇక మిగతా మూడు సంవత్సరాల్లో కూడా పొలాలు అలా జస్ట్ మొదలు పెడితే పాతికెకరాలు మొదలు పెడితే యాభై ఎకరాలు చొప్పున అమ్మేయటం ఒకవైపున సువర్చల మొగుడు నీలవేణి మొగుడు ఆనందవర్మ ముగ్గురు కలిసి గుర్రపందాలు ఆడటం పేకాట్ల క్లబ్బులకు వెళ్ళి పందాలు కాసే ఆడటం ఇక రేసుల్లో పాల్గొవటం అలా చాలా వరకు డబ్బులు సున్నా చుట్టేసి పొలం అంతా హరణం చేశారు ఇక ఆడవాళ్ల విషయానికి వస్తే డైమండ్ సెట్ చేయించితే ఇది బోరు కొట్టిందని రూబీస్ రూబీస్ సెట్ చేయించి బోరు కొట్టిందని ఎమరాల్డ్స్ ఎమరాల్డ్స్ చేయించి బోరు కొట్టినాయని సఫైర్స్ గోల్డ్ నగలు చేయించి అవి వాడేసి బాగా వెండి చెప్పులు చేయించుకొని అలాగే బంగారపు తో ఒక్క కోటి రూపాయలు పెట్టి చీరలు నేయించుకుని కడితే లక్ష రూపాయలు చేర నాలుగైదు సార్లు కట్టి పనివాళ్ళకి విసిరేయటం మూడు లక్షలు చేర ఐదు లక్షల చీరలు పనివాళ్ళకి విసిరేయటం ఆ తర్వాత ఇక మొత్తానికి ఎక్కితే ఆడి కారు బెంజ్ కారు ఒక ఆరు నెలలు తోలిన తర్వాత బోర్ కొట్టేసింది ఎంతో కొంతకి ఇచ్చేయండి అని ఆ కారులు ఇచ్చేయటం ఎంతో కొంతకి ఆ నగలు మార్చేయండి అని నగలు మార్చడం ఎంతో కొంతకి పొలం ఇచ్చేయండి అని అలా మొత్తానికి హరణం చేసి ఆరు వందల ఎకరాల పొలాన్ని సున్నా జుట్టేశారు ఆరు వందల ఎకరాల పొలం అయిపోయింది స్వా అయిపోయిన తర్వాత ఈ ఇంతకాలంలో కూడా ఆరు వందల ఎకరాల పొలాన్ని అమ్మేటప్పుడు రామనాథం కనుక్కొని వస్తే బినామీ పేర్లతో ఆ పొలాన్ని మొత్తం రామనాథాన్ని అడ్డం పెట్టి దేవే కొన్నాడు కొన్న తర్వాత ఇక చిట్ట చివరికి రూపాయి లేకుండా అయిపోయింది మిగిలింది ఏంటంటే చివరికి ఆ ప్యాలెస్ మాత్రమే ఆ ప్యాలెస్ను కూడా వీళ్ళు అమ్మైపోతుంటే అందులో ఎన్నో చిరస్మరణీయమైనటువంటి జ్ఞాపకాలు తాత ముత్తాతల నుంచి వస్తున్న రాయల్ ప్యాలెస్ అది ఆ ప్యాలెస్ని ఎట్టి పరిస్థితుల్లో తనే కొనాలనుకున్నాడు ఆక్షన్కి వెళ్ళిపోతుందని తెలిసి రామనాథం ద్వారా ఆ ప్రాపర్టీని వేరే ఫ్రెండ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి తిప్పి తను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు దాన్ని పెద్ద ఫైవ్ స్టార్ హోటల్గా మార్చి దాన్ని పెద్ద హోటల్గా డెవలప్ చేయించాడు దేవ్ ఆ తర్వాత ఒక రోజున భార్యని ఇదిగో ఈ డైమండ్ సెట్ వేసుకో అన్నాడు ఎందుకు దేవ్ అని అడిగితే నువ్వు నగలు లేకుండా ఉండకూడదు ఊళ్ళో అమ్మవారు నగలు లేకుండా ఉంటే చూడలేనట్టు నేను చూడలేనా పూర్వ అన్న తర్వాత మీకోసమే వేసుకుంటాను నేను అసలు చాలా వరకు అయితే నా కోసమే వేసుకోపోని అని చాలా ఖరీదైన డైమండ్ సెట్ వేయించి భార్య చేత ఖరీదైన బట్టలు కట్టించి తల్లిదండ్రులు కూడా రెడీ అవ్వమని రామనాథాన్ని తీసుకు అక్కడ నుంచి పిల్లల్ని వెంట పెట్టుకొని పని వాళ్ళను కూడా తీసుకొని రెండు కారుల్లో బయలుదేరుతుంటే ఎక్కడికి నాన్న అంది పార్వతి వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదు అన్నాడు ఈశ్వర్ వర్మ ఆ తర్వాత సరేనని చెప్పి వెళుతూ ఉండగా కారు వెళుతూ వెళ్తూ వెళ్తూ కార్లో వీళ్ళ ఊరు బోర్డు కనపడింది ఏం మాట్లాడకుండా పార్వతీరో ఈశ్వర్ వర్మ చేపట్టేసుకున్నాడు వెళ్ళిన తర్వాత వీళ్ళ రాయల్ ప్యాలెస్ ముందు ఆగిందే ఇదివరకు ఉండేటటువంటి ఈశ్వర్ వర్మ పేరు ఆయన తాతగారిదే ఆయన పేరు కూడా ఈశ్వర్ వర్మే అయితే అదే పేరు ఈయనకు పెట్టారు ఈశ్వర్ ప్యాలెస్ అనేటటువంటి దాన్ని చాలా పెద్ద గోల్డెన్ అక్షరాలతో ఇంకా అందంగా తీర్చిదిద్దిచ్చాడు ఇక దేవ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి నాన్న ఇదంతా అంటే చెప్తాగా నాన్నగారు రండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత అదే పార్టీకి ఆ ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ళు అందరినీ పిలిచారు పేరు పేరున అదే ఊళ్ళో ఇల్లద్దెకి తీసుకొని ఉంటున్నటువంటి సువర్చల కైలాసరావు నీలవేణి రమణారావు ఆనందవర్మ కార్త్యాయని విత్త పిల్లలతో సహా పిలవమన్నాడు దేవ్ అందరూ వచ్చారు అక్కడికి అందరూ వచ్చిన తర్వాత ఏంటండి పార్టీకి ఇంకా లేటు అని పిచ్చినగలు వేసుకొని మొత్తానికి ఇమిటేషన్ చీరలు కట్టుకొని ఇక అక్కడికి వచ్చారు పార్టీ ఎంజాయ్ చేయటానికి ఇంకా ఓనర్స్ రాలేదండి ఓనర్స్ కోసం వెయిటింగ్ అని చెప్పేసరికి కార్ ఆపి కార్లో నుంచి దేవ్ దిగాడు అపూర్వ దిగిందే పార్వతి ఈశ్వర్ వర్మ పిల్లల్ని ఎత్తుకొని దిగితే వెనకమాల రామనాథం అలాగే కొంతమంది పని వాళ్ళు దిగారు దిగేసరికి సార్ వచ్చారని పరిగెత్తుకుంటూ వాళ్ళు వెళ్ళారు లోపలికి వచ్చిన తర్వాత ఇక ఆ రోజంతా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి గ్రాండ్గా ఆ పార్టీ జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి అందరూ బాయ్ చెప్పి ఆ రోజు ఈవినింగ్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏ అయితే ఆ రోజున వీళ్ళు పది మందిని పిలిపించే ఆ రోజున పార్వతిని కొట్టమని ఈశ్వరవర్మని కొట్టమన్నా వాళ్ళు ధైర్యం చాలక రాజుగారని కొట్టకుండా పక్కకు నుంచి ఉంటే వీళ్ళు కొట్టారో ఎవరినైతే కనుక దేవుని కొట్టమని తీసుకొస్తే వాళ్ళు కొట్టలేదో వాళ్ళనే దేవు వాళ్ళకి జీతాలు ఇచ్చి మొత్తానికి వాళ్ళని ఒక టీంలా ఫామ్ చేసి శివాజీ సినిమాలో రజనీకాంత్ కొనేసినట్టు వాళ్ళని కొనేసి పిలిపించాడు పిలిపించేసరికి మీరేంట్రా ఇక్కడ అని అడిగారు మీరేంట్రా ఇక్కడ అనేపాటికి రామనాథానికి సైగి చేశాడు దేవ్ రామనాథం వెళ్ళి పోలీసులకి ఫోన్ చేశాడు పోలీసులకు ఫోన్ చేసేపాటికి డోర్లు ముయ్యండ్రా అన్నాడు ఆ వచ్చిన వాళ్ళని దేవ్ అన్న తర్వాత ఐరన్ రాడ్ తీసుకొని ఇక అన్నని అలాగే బావలని కూడా చూసుకోకుండా మీకేమవుతుందిరా నా భార్య నీకేమవుతురా మరదలంటే చెల్లెలతో సమానం అసలు మీకైతే వరుసకే చెల్లెలు కదరా మానభంగం చేస్తారు నా భార్యని ఆస్తి రాయకపోతే మా అమ్మ నాన్నను కొడతారని పిచ్చా కొట్టుడు కొట్టాడు దేవు ఆ తర్వాత పార్వతిని కొట్టడానికని మేదకి కాత్యాయిని నీలవేణి వేణి సువర్చలా రాబోతుంటే అపూర్వ అలాగే పక్కనున్నటువంటి ఆడవాళ్ళకి చెప్పేసరికి చెత్త కొట్టేశారు పడేసి వేళ్ళనే కొట్టేసి పిల్లల్ని ఈడ్చి పడేశారు పక్కకే ఆ పిల్లలు కూడా వేళ్లలాగే తయారయ్యారు ఇలా మొత్తం ఐదు గంటలు కొట్టిన తర్వాత రండ్రా మీరు మా మనుషులు కదా అనే వాటికి కాదండి ఇప్పుడు మేము దేవ్బాబు మనుషులు అని చెప్పారు వాళ్ళు డబ్బు ఎవరిస్తే వాళ్ళ వైపుకే తిరిగే ప్రపంచం రా ఇదే మీరు మాత్రమే ఇచ్చి కొనగలరా డబ్బులు నేను ఇచ్చి కొనలేనా అని చెప్పి మొత్తానికే పోలీసులు వచ్చారు జరిగింది మొత్తం చెప్పుకొచ్చాడు దేవు దానికే ఒక సాక్ష్యం రామనాథం మిగతా సాక్షులు ఆ పక్కనే ఉన్నటువంటి లాంటి పది మంది మనుషులు వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో తోయించాడు జైలు తోయించిన తర్వాత ఆస్తి మొత్తం నాన్నగారు ఇదిగోండి ఇప్పుడు ఇది మీది మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి కొడుకుని కౌగులించుకొని వెక్కి వెక్కి ఏడ్చారు పార్వతీ ఈశ్వరవర్మ వెంటనే అనుకున్న అదే స్థలాన్ని కొన్నానని ఆ స్థలం కాగితాలు వర్మ చేతిలో పెట్టాడు దేవ్ వెంటనే శంకుస్థాపన ప్రారంభించి ఆయన అనుకున్న మల్టీనేషనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అంకురం పడింది ఇక మూడు సంవత్సరాల పాటు ఈ జైల్లో బెయిల్ కోసమని ఉన్న కొద్దిగా డబ్బు కూడా తగలేసి మొత్తానికి వీళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చేసరికి హాస్పిటల్ రెడీ అయిపోయి ఓపెనింగ్ కూడా అయిపోయింది హాస్పిటల్ బ్రహ్మాండంగా సాగుతోంది దేవు తల్లిదండ్రుల కళని నిజం చేశాడు శ్రీవారంటే మావారే అత్తమ్మ చూసావా అనేసిందే అపూర్వ నిజమే తల్లి అని పార్వతి చాలా సంతోషపడిపోయి మిగతా వాళ్ళు చచ్చారనే దాంతో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు అయితే ఇహ రోడ్డున పడ్డ వీళ్ళు తిరిగి వస్తే ఊళ్ళో వాళ్ళు జరిగిందంతా విని మీలాంటి వాళ్ళు ఊళ్ళోకి వస్తే ఊరు అపవిత్రమైపోద్దని తరిమి తరిమి కొట్టారు ఊళ్ళో నుంచి ఇహ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక ఆనందనే ఉరై నువ్వు డిగ్రీ చదివావుగా ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించమన్నారు బావలు అక్కలు ఒళ్ళు పొగరి కింద కొవ్వెక్ కింద నేను మిమ్మల్ని పోషించటం ఏంటి అయితే పెద్ద ఇల్లు ఒకటి అద్దెకి తీసుకోరా ఒక వెళ్ళ అనేసింది కాత్యాయని ఏం పెట్టి తీసుకోమంటావు నా దగ్గర పదివేలు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లో అన్నాడు ఆనంద్ ఆ పదివేలు పెట్టి స్లమ్ ఏరియాకి వెళ్ళి ముందు ఒక ఐదు వేలు పెట్టి ఇల్లు అద్దెకి తీసుకొని పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇక చేసేదేమీ లేక మగవాళ్ళు మీరు గుర్ర పందేలాడే డబ్బులు నాశనం చేశారని ఆడవాళ్ళు మీరు కోట్ల రూపాయలు కొని మీరు నగలుకొని డబ్బులు ఆగం చేసి దుబారా చేశారని మగవాళ్ళు మీరు తప్పతాగి వేసలు తిరిగారని ఆడవాళ్ళు మీరు మాత్రం తప్పతాగే ఇక మహిళా మండలికి క్లబ్బులకి వెళ్ళి డబ్బులు ఆగం చేయలేదా అని మగవాళ్ళు మధ్యలో పిల్లలు పెద్దవాళ్ళను కొట్టి పెద్దవాళ్ళు వెళ్ళి పిల్లలను కొట్టే అచ్చో ఏ అలగా వాళ్ళు ఏ లేబర్ వాళ్ళు అని అయితే గనక అపూర్వని అన్నారో అలాగే స్లమ్ముల్లో ఉంటా సరిపోయారు వీళ్ళు కూడా ఆ తర్వాత నీళ్ళ బిందెల కోసమని వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు గొడ్డు మాంసాలు వండుకొని అక్కడ ఉన్నవాళ్ళు మొత్తానికి చేపలు ఎండి చేపలు వండుకుంటుంటే చీట్ పూ యాప్ అంది కాత్యాయని వాళ్ళందరూ పడేసి ఆ బిందెలు పెట్టి చిక్కకు కొట్టేసి పంపించారు కాత్యాయని ఆ తర్వాత చచ్చినట్టు ఇక మగవాళ్ళందరూ కలిసి ముఠా కూలీలుగా అక్కడే పనుల్లో చేరి ఒక్కొక్కళ్ళు రోజుకి ఐదు వందల కూలీ కోసం వెళ్తంటే ఆడోళ్ళు వంట మనుషులుగా పాచిపనులు చేయడానికి వెళ్ళొచ్చి మొత్తానికి పిల్లల్ని అక్కడే ఉండేటటువంటి గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనం ఫ్రీగా వెళ్ళొద్దు కాబట్టి మొల మీద గుడ్డు ఉంటే ముడ్డి మీద గుడ్డ లేకుండా షర్ట్ ఉంటే మొత్తానికి నిక్కర్ లేకుండా మొత్తానికి పిల్లల్ని అలా వదిలేసి ముక్కులు కారుకుంటా పిల్లలు ఆ మట్లో పడి గోళీలు ఆడుకుంటూ బూతు మాటలు నేర్చుకొని బూతులు మాట్లాడుకుంటూ వాళ్ళతో కలిసిపోయి నోట్లో పాన్పరాకులు వేసుకొని కిళ్ళీలు వేసుకొని సిగరెట్లు తాగుతూ అబ్బో పడమ ఘోరాతి ఘోరంగా తయారే కుక్కల కన్నా హీనమైన బతుకు అనుభవించడం మొదలుపెట్టారు వీళ్ళు మనం ఎరగండా రోడ్డు మీద ఆడికారు వెళ్తుంటే మనం వాడేసిందేగా రోడ్డు మీద బెంజ్ వెళ్తుంటే మనం వాడేసిందేగా మనం వాడినయ్యా మనం అనుభవించనయ్యా అని కాత్యాయనంటే అసలు నిన్ను చేసుకునే నీ మాటలనే ఇదంతా వచ్చినాయి తిప్పలని ఆనంద్ కాత్యాయన్ని పడేస్త నేను చెప్పాననుకో మగాడిగా నీ బుద్ధేమైందిరా పుట్టిన దగ్గర నుంచి నీ బుద్ధే విషయం నీకు మీ తమ్ముడిని ఎక్కడ చూసే నిన్నెక్కడ చూడరోన ఇన్ఫీఆర్టీ కాంప్లెక్స్తో మీ అమ్మ నాన్న తన్ని ఆస్తి అంతా నువ్వు మీ అక్కలు కలిసి రాయించుకొని తిప్పలు తెచ్చుకున్నారని కాత్యాయని ఆనందవర్మను పడేస్తే నిజమే కదా అని రమణారావు కైలాసరావు మా అమ్మ నుంచి దూరం చేసి మా ఆస్తి అంతా లేకుండా చేశారని సువర్చల్నే నేలవేడిని బాతే సువర్చలా నీలవేణి కలిసి ఆడని సన్నాసుల్ని చవట వెదవల్ని చేసుకోవద్దని మా నాన్న ఆ చెప్తే సంపాదన దక్షతలేని మిమ్మల్ని చేసుకొని తిప్పలు పడుతున్నామని మొగుళ్ళని పడేసి తనతో నేర్చుకున్నారు చిచ్చి వెదవగోలా అని పిల్లలిక రోడ్లెక్కి ఆడుకోవటానికి అలవాటు పడిపోయారు చివరికి వెళ్ళ జీవితాలు ఇలా తయారైపోయినాయి ఒకళ్ళని వెన్నుపోట్లు పొడిచి నాశనం చేశాము అనుకుంటే భగవంతుడు ఆ క్షణానికి ఆనందం ఇచ్చినా అది తాత్కాలికంగా మాత్రమే నిలుస్తుంది శాశ్వతంగా ఎప్పటికీ నిలవదో నడమంత్రపు సిరి నరానకుండని పెద్దవాళ్ళు అందుకే అంటారు అన్యాజితంగా వచ్చింది ఎలా అయితే వస్తుందో అది వడ్డీతో సహా వసూలు చేసుకునే వెళ్ళుద్దే మంచితనాన్ని చేతకానితనంగా తీసుకునే అవతల వాళ్ళు బలహీనంగా ఉన్నారు కథ మనం ఏం చేసినా సాగిపోద్దలే అనుకుని వాళ్ళని ఈ క్షణానికి దెబ్బ కొట్టామని ఎగురెగిరి పడితే భగవంతుడు కొట్టే దెబ్బకి జీవితాంతం లేవలేకపోతారు చాలామంది ఎలాంటి వాళ్ళు ఈ కథ వినైనా సరే కనువిప్పు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకున్నాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ